ఓకేనా? సో మనం ఏ టూల్స్ అయితే వాడుతున్నామో ఫర్దర్ గా అవే టూల్స్ మనం చూస్తూనే ఉంటాం. అంటే జెన్కిన్స్కి వెళ్ళినా సరే, లేదంటే సంథింగ్ నెక్సస్కి వెళ్ళినా సరే, ఈ మ్యావిన్ గిట్టు ఇవన్నీ మనం వాడుతూనే ఉంటాం. బట్ ఇవి మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో అప్పుడు మీకు ఈజీ అనేది అవుతుంది. సో ఈరోజు వచ్చి మనం ఏం చూద్దామంటే, నిన్న ఎక్కడ చూసామంటే కాన్సెప్ట్స్ ఏమి గుర్తున్నాయి మీకు? సో కాన్సెప్ట్స్ అంటే మనం అదే ఒక అదే గ్రూప్ ఐడి క్రియేట్ చేసి దాని ద్వారా లాగిన్ అయ్యి అదే మనం రైట్ డిస్ప్లే చేస్తాం చూసారా, అంటే మావిన్ అదే అపాచీ టామ్ క్యాట్ లో రైట్ అండ్ రైట్ నిన్న రైట్ అండ్ నిన్న మనం చూసిందండి ఏంటంటే ఆర్కెటైప్స్ అని జనరేట్ చేసామండి. ఆర్కెటైప్స్ అనేవి ఏంటంటే డిఫాల్ట్ ప్రాజెక్ట్స్ అనమాట. అంటే డిఫాల్ట్ గా మావిన్ మనకి ప్రొవైడ్ చేసే ప్రాజెక్ట్ ఐడీస్ మీరు చూస్తే ఒక్కొక్క ప్రాజెక్ట్కి వచ్చి ఒక్కొక్క మీకు ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అనేది డిజైన్ చేస్తుంది. ఇప్పుడు మీకు జేఎస్పి ఉంటుంది, సౌలెట్స్ ఉంటుంది, జావాలో చూస్తే మనకు డిఫరెంట్ డిఫరెంట్ జావా కోర్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈ జావా కోర్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఒక్కొక్క కోర్ కాన్సెప్ట్కి వచ్చేపాటికి మనకు ఒక్కొక్క ఆర్టిఫాక్ట్ యాడ్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో బేసిక్గా ఏమవుతుందంటే మనం ఏదైనా ఒక ఆర్టిఫాక్ట్ యాడ్ మనం చూస్ చేసుకున్నప్పుడు దాని రిలేటెడ్ స్ట్రక్చర్ అనేది మనకు ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. ఏ స్ట్రక్చర్? ప్రాజెక్ట్ స్ట్రక్చర్. సో ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది? మెయిన్ ఫోల్డర్, దాని కింద ఎన్ నెంబర్ ఆఫ్ సబ్ ఫోల్డర్స్ అని ఉంటాయి. సో ఈ సబ్ ఫోల్డర్స్లో వచ్చేపాటికి మీకు ఎక్కడ ఉంటుందంటే మీ కోడ్ అనేది ఒక జావా అంటే సంథింగ్ ఒక డైరెక్టరీలోకి వచ్చేప్పటికి మీ యొక్క కోడ్ మొత్తము కూడా ఏమవుతుందంటే కస్టమైజ్ అయి ఉంటుంది. అంటే బేసిక్గా డెవలపర్స్ చేసే కోడ్ అంతా కూడా ఆ యొక్క డైరెక్టరీలో మెయింటైన్ చేస్తారనమాట. సో వీళ్ళు మెయింటైన్ చేసిన కోడ్ అంతా కూడా ఎప్పుడైతే ఈ యొక్క మావిన్ అనే బిల్డ్ టూల్ యూజ్ చేసుకుని వాళ్ళు సమ్ బిల్డ్ ఫేసెస్ అంటే దట్ మీన్స్ బిల్డ్ గోల్స్ ఏవైతే అప్లై చేస్తారో, లైక్ మన ఇక్కడ డిఫరెంట్ గోల్స్ ఉన్నాయండి. సో ఆ గోల్స్ మనం ఫర్దర్గా చూద్దాం, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనకి ఏం గోల్స్ ఉన్నాయని. సో ఇప్పుడా మనం చూసిన గోల్స్ మీకు ఒకటి మీకు ఆల్రెడీ ఐడియా ఉంది, ఒకటి వచ్చి క్లీన్ చూసాం, ఎంవిఎన్ క్లీన్. సో నెక్స్ట్ వచ్చి ఎంవిఎన్ ప్యాకేజ్ చూసాం. సో ఎంవిఎన్ ప్యాకేజ్ అంటే మీకు ఏమవుతుంది, ఒక వేర్ ప్యాకేజ్ జనరేట్ అవుతుంది. బట్ ఆ ప్యాకేజ్ జనరేట్ అవడానికన్నా ముందు మీకు కొన్ని థింగ్స్ అనేవి జరుగుతున్నాయి ఆటోమేటిక్గా, లైక్ కోడ్ వ్యాలిడేషన్ కానీ. సో చూద్దామండి ఒకసారి. థింక్ మ్యాపిన్ ప్రో రైట్. సో ఇక్కడ చూడండి, నాది ఇంటర్నల్ కదా, నేను ఇంటర్నల్కి వెళ్తాను ఎల్ఎస్. సో ఇక్కడ నేను మనం ఆల్రెడీ జనరేట్ చేసిన ప్రాజెక్ట్ డిఫాల్ట్ ప్రాజెక్ట్ అనేది ఉంది. సో ఇక్కడ నేను కనుక ఎంవిఎన్ ఫర్ ఎగ్జాంపుల్ ప్యాకేజ్ అని ఇచ్చాను. ఓకే, సో నేను ఎంవిఎన్ ప్యాకేజ్ అంటే ఏమవుతుంది, ఓకే ఇది అసలు ఎలా ఈ ఒక గోల్ని ఎలా అది అప్లై చేస్తుంది, ఓకే చూద్దామండి అసలు ఇది ఎలా అప్లై చేస్తుంది. నేను ఆల్రెడీ మీకు చెప్పాను అనుకుంటున్నాను, సో మళ్ళీ ఇంకొకసారి చూద్దాం ఇది ఎలా అప్లై చేస్తుంది ఏంటి అనేది. సో మీకు ఇక్కడ చూస్తే కోడ్ ఫస్ట్ రిసోర్స్ చెక్ చేసుకుంటుంది, నెక్స్ట్ కంపైలేషన్ జరుగుతుంది, నెక్స్ట్ టెస్ట్ చేస్తుంది రిసోర్సెస్ని, టెస్ట్ కంపైలేషన్ టెస్ట్, ఫైనల్గా వేర్ అనేది జనరేట్ చేస్తుంది. ఓకే, ఫైనల్గా మీకు వేర్ ప్యాకేజ్ అని జనరేట్ చేస్తుంది. ఇది బేసిక్గా ఈ ప్రాసెస్ని ఫాలో అవుతుంది. ఇక్కడ వచ్చేప్పటికి ఏమవుతుందంటే ఇది దీని యొక్క బేసిక్ లైఫ్ సైకిల్ని ఫాలో అవుతుంది. మీకు చూస్తే ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ గోల్స్ అనేవి ఉన్నాయండి మ్యామ్కి. ఓకే, మీరు మ్యావిన్ చూస్తే మీకు డిఫరెంట్ గోల్స్ అని ఉన్నాయి, వ్యాలిడేటు, కంపైలు, టెస్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏమి ఇద్దామంటే ఎంవిఎన్ కంపైల్ ఇస్తాను. ఓకే, సో నేను ఎంవిఎన్ కంపైల్ అంటే ఇప్పుడు మీకు కంపైలేషన్ జరగాలి. చూడండి కంపైలేషన్ జరుగుతుందో లేదో. సో మీకు బిల్డ్ ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయింది? స్కానింగ్ ఫర్ ప్రాజెక్ట్. ఓకే, నాకు ఆల్రెడీ వేర్ ప్యాక్ ఇవన్నీ కూడా జనరేట్ అవడం వల్ల అయింది. నేను ఏం చేస్తాను, ఫస్ట్ క్లీన్ చేస్తాను. ఇది కూడా ఒక గోల్ అండి, ఎంవిఎన్ క్లీన్ అనేది ఒక గోల్ అనమాట. సో ఇక్కడ మీకు ఏమవుతుందంటే మీ యొక్క దీని అంతా కూడా క్లీన్ చేసేస్తుంది, మీ యొక్క టార్గెట్ డైరెక్టరీ మొత్తాన్ని క్లీన్ చేస్తుంది. సో ఎంవిఎన్ కంపైల్ చూడండి, మీకు బిల్డ్ సక్సెస్ అయింది. అంటే మీకు ఇక్కడ ఏం జరిగింది, కంపైలేషన్ జరిగింది. బట్ నేను ఇచ్చింది కంపైలేషన్ అండి, బట్ కంపైల్ కన్నా మీకు ఏమవుతుంది, ఇక్కడ మళ్ళీ రిసోర్స్ని వాల్యుయేట్ చేస్తుంది. సో మీకు ఫస్ట్ వచ్చి వాల్యుయేషన్ ఆఫ్ రిసోర్సెస్ ఉంటుందండి ఫస్ట్ గోల్, నెక్స్ట్ కంపైలేషన్ ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు టెస్ట్ అన్నారు అనుకోండి, సో ఎంవిఎన్ టెస్ట్. రైట్, చూడండి మీకు సక్సెస్ అయింది. సో మళ్ళీ ఇంకొకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నేను ఇచ్చింది ఎంవిఎన్ టెస్ట్. నేను టెస్ట్ ఇచ్చినప్పటికీ నా ఫస్ట్ ఏమైంది, రిసోర్స్ వాల్యుయేట్ చేసింది, కంపైలేషన్ జరిగింది, టెస్ట్ రిసోర్సెస్, టెస్ట్ కంపైలేషన్, ఫైనల్గా ఏం చేసింది, టెస్టింగ్ అనేది చేసింది అనమాట. ఇక్కడ నేను బిల్డ్ సక్సెస్ అయింది. ఓకే, ఇన్ కేస్ నేను ప్యాకేజ్ ఇస్తే, మనం ఆల్రెడీ చూసాం ప్యాకేజ్ ఇస్తే ఏం జరుగుతుంది అనేది.
డెవాప్స్ కాన్సెప్ట్స్ అనేవి ఈజీ అండి. అవి ఎప్పుడు ఈజీ అంటే మీరు ఎప్పుడైతే ప్రాక్టికల్స్ చేస్తారో కరెక్ట్గా అప్పుడు చాలా ఈజీ అనమాట. అసలు మీకు ఎక్కడ కూడా అంటే మరీ ప్రాబ్లమేటిక్ అసలు ఎక్కడ అవ్వదు, మీకు అర్థం కాని కాన్సెప్ట్స్ కూడా ఏముండవు. నాకు తెలిసినంత మనకి కాన్సెప్ట్ అనేది అర్థమైతే మనం చాలా ఈజీగా వర్క్ చేయొచ్చు. బట్ ఇక్కడ ప్రాబ్లం అంటే మనం అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకసారి అర్థమైంది అనుకోండి, సింపుల్ ఏమి ఉండదు. ఓకే సో ఫైన్ అండి. ఇక్కడ చూడండి మనకి నేను మళ్ళీ ప్యాకేజ్ అని ఇచ్చాను. ప్యాకేజ్ చూడండి మళ్ళీ సేమ్ వచ్చింది, రిసోర్సెస్ వాల్యుయేట్ చేస్తుంది, కంపైల్ చేస్తుంది, టెస్ట్ చేస్తుంది, సేమ్ సినారియో ఫాలో అవుతుంది. ఓకే ఇవి బేసిక్గా గోల్స్ అండి. దీనికి గోల్స్ ఎలా ఉంటాయి అంటే మ్యామ్ యొక్క గోల్స్ ఓకే మ్యావిన్ గోల్స్ సో వ్యాలిడేట్ ఓకే సో నెక్స్ట్ చెప్పండి కంపైల్ ఓకే నెక్స్ట్ టెస్ట్ సో ప్యాకేజ్ సో నెక్స్ట్ వచ్చేపాటికి వెరిఫై సో మీకు వెరిఫై అంటే వెరిఫై చేస్తుంది ఇన్స్టాల్ అండి సో ఫైనల్గా డిప్లాయ్ ఓకే ఈ డిప్లాయ్ అంటే ఏం జరుగుతుంది ఈ గోల్స్ అని మనం చూస్తామండి ఫర్దర్గా సో మీరు ఇక్కడ ఈ డిప్లాయ్ అనే ఒక గోల్ అప్లై చేస్తే మీకు ఆటోమేటిక్ ఈ ప్రాసెస్ అంతా జరిగిపోతుంది వాలిడేషన్ కంపైలేషన్ టెస్ట్ ప్యాకేజ్ వెరిఫై ఇన్స్టాల్ ఇవన్నీ కూడా జరుగుతాయి దీంతోపాటు మనకు ఉన్నది క్లీన్ ఓకే ఇది కూడా ఒక ఫేస్ అనమాట క్లీన్ అంటే మీకు మొత్తం కూడా క్లీన్ అవుతుంది ఓకే వ్యాలిడేట్ అంటే కోడ్ వ్యాలిడేషన్ జరుగుతుంది కంపైల్ అంటే కంపైలేషన్ జరుగుతుంది టెస్ట్ అంటే మనకి బేసిక్ టెస్టింగ్ అనేది జరుగుతుంది చూసాం కదా ప్యాకేజ్ అంటే మనకి ప్యాకేజ్ క్రియేట్ అవుతుంది వెరిఫై అంటే ప్యాకేజ్ వెరిఫై చేసుకుంటుంది అంతే ఓకే ఇది జరిగిందంతా కూడా జస్ట్ వెరిఫై చేస్తుంది అంతమించి ఏం లేదు అంటే జస్ట్ చెక్స్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అండ్ టెస్ట్ ఏమన్నా అంటే ఇంటిగ్రేషన్ టెస్ట్ కానీ ఏమన్నా ఫెయిల్ సంథింగ్ ఏదైనా ప్రాబ్లమ్ అయిందనుకోండి చెక్ చేస్తుంది ఓకే ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రేషన్ టెస్ట్ ఏమైనా ఫెయిల్ అవుతున్నాయా లేదంటే డిపెండెన్సీ కరెక్ట్గా ఉన్నాయో సంథింగ్ ఇలా ఇదేం చేసినా వెరిఫై చేసుకుంటుంది అంతే ఇన్స్టాల్ అంటే మీకు ఏమవుతుందంటే మీకు మీ యొక్క లోకల్ రిపో ఉంది కదండి మీకు లోకల్ రిపో ప్రాజెక్ట్ ఉంది కదా దానిలో ఏం చేస్తున్నారు దీనికి సంబంధించిన ప్యాకేజీని కూడా కాన్ఫిగర్ చేసుకుంటుంది ఓకే సో ఇది ఎందుకు ఇది ఇలా చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే మనం ఎప్పుడన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రీయూజ్ చేయాలనుకోండి మనకి ఈజీ అవుతుంది ఓకే ఇన్ కేస్ ఫర్దర్గా మనం ఏదన్నా యూజ్ చేసుకోవాలి అంటే మళ్ళీ మనం వచ్చి ప్యాకేజ్ కమాండ్ హిట్ చేసాం అనుకోండి మళ్ళీ మనకి క్రియేట్ అవుతుంది బట్ ఇన్స్టాల్ అంటే మీకు ఏమవుతుంది బేసిక్గా దీని యొక్క ప్యాకేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు లోకల్ రిపోలో కాన్ఫిగర్ చేసుకుంటుంది అనమాట ఓకే డిప్లాయ్ అంటే మీకు ఏమవుతుంది అంటే ఈ డిప్లాయ్ ఫేస్లో వచ్చేప్పటికీ ఇక్కడ నాకు ఏదైతే ప్యాకేజ్ క్రియేట్ అవుతుందో దట్ మీన్స్ మీరు ఇక్కడ చూడండి ఎంవిఎన్ ప్యాకేజ్ ఇవ్వలేదా టార్గెట్ వచ్చింది కదా సో టార్గెట్ ఎల్ఎస్ ఇక్కడ నాకు ఏదైతే వేర్ ప్యాకేజ్ క్రియేట్ అయిందో ఈ ఒక్క ప్యాకేజ్ని నేను ఏ రిపోకి అయితే మూవ్ చేయాలనుకో నా యొక్క రిపోకి మూవ్ చేసేస్తుంది వితౌట్ మాన్యువల్ ఇంట్రాక్షన్ మీకు నేను నెక్సస్ అని చెప్పాను కదా సో ఈ నెక్సస్లోకి ఇది ఎలా మూవ్ అవుతుంది ఎలా మూవ్ అవుతుంది అంటే ఈ యొక్క గోల్ ద్వారా మూవ్ అవుతుంది దట్ మీన్స్ ఇదండి డిప్లాయ్ ఈ డిప్లాయ్ గోల్ ద్వారా ఏమవుతుందంటే ఇది మనం ఏ రిప్రోజరేటర్ అయితే మనం మెన్షన్ చేస్తున్నాం మన యొక్క మ్యాబిన్ రిపో దాంట్లోకి ఇది మూవ్ చేస్తుంది అంటే మ్యాబిన్ ఇన్ ద సెన్స్ అండ్ ఆర్ట్ ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ టూల్ దట్ ఈస్ నెక్సస్ అనమాట సో మనం నెక్సస్ యొక్క ఇన్ఫర్మేషన్ చెప్పి ఆటోమేటిక్ ఏం చేస్తుందంటే మనకు జనరేట్ అయినటువంటి ఆర్ట్ ఫ్యాక్ట్ని తీసుకెళ్ళి మనకి నెక్సస్లో ప్లేస్ చేస్తుంది అనమాట ఓకే క్లీన్ అంటే బేసిక్గా మనకి క్లీన్ చేస్తుంది ఓకే ఫైన్ ఇవచ్చి మనకి మెయిన్ గోల్స్ అండి సో దీంతో పాటు మనం తెలుసుకోవాల్సింది మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఓకే పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫైల్ అసలు ఈ పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఎందుకు దీని యొక్క వర్కింగ్ ఏంటి ఓకే దాన్ని క్లియర్గా చూద్దామండి అసలు పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ అంటే ఏంటి దానిలో ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అది ఎందుకు యూజ్ అవుతుంది చూద్దాం సో ఫస్ట్ కనుక మనం ఇక్కడికి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఎస్ ఓకే నేను బ్యాక్ వస్తాను మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంటే మీ యొక్క ఇంటర్నల్ అనే ఒక ప్రాజెక్ట్ లోపల టూ బేసిక్గా చూస్తే మనకి ఎన్ని ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ క్లీన్ అప్లై చేస్తున్నాను నాకు క్లీన్ అయిపోతుంది మొత్తం ఓకే ఫైన్ సో రైట్ ఇక్కడ మీరు బేసిక్గా అబ్జర్వ్ చేస్తే కనుక మీకు ఇక్కడ టూ ఒకటి వచ్చి ఫైల్ కనిపిస్తుంది ఇంకోటి వచ్చి డైరెక్టరీ కనిపిస్తుంది ఈ యొక్క డైరెక్టరీలో వచ్చేపటికి ఏముంటుంది ఈ యొక్క డైరెక్టరీలో వచ్చేపటికి ఏముంటుందంటే మీరు ఏదైతే అంటే మీరు ఈ సోర్స్ కోడ్ ఏదైతే ఉందో ఆ సోర్స్ కోడ్ అంతా కూడా ఈ యొక్క డైరెక్టరీలో ప్లేస్ అయ్యి ఉంటుంది ఫైన్ మరి ఈ యొక్క పామ్ డాట్ ఎక్స్ఎంఎల్లో ఏముంటుంది ఈ యొక్క పామ్ డాట్ ఎక్స్ఎంఎల్లో ఏముంటుందంటే చూద్దామండి అసలు ఏముంటుందో ఫస్ట్ చూసిన తర్వాత దాని గురించి మాట్లాడదాము సో దీని ఏమంటారు ప్రాజెక్ట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటారు ఓకే పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ ప్రాజెక్ట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటారు సో మీకు ఇక్కడ అంత క్లారిటీ ఐ థింక్ ఉందనుకుంటున్నాను ఇన్ కేస్ లేదనుకోండి మనం దీనిలో ఓపెన్ చేద్దాం మనకి ఇక్కడ క్లారిటీ ఉంటుంది
ఫోల్డర్ డి వర్క్ మావిన్ రిపో ఇంటర్నల్ పామ్లెట్ ఎక్స్ఎంఎల్ ఓకే నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ రైట్ ఓకే. సో ఇక్కడ చూడండి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఫస్ట్ మీ ఇక్కడ ప్రాజెక్ట్ అని చెప్పి ఎక్స్ఎంఎల్ఎన్ఎస్ అని చెప్పి సమ్ యూఆర్ఎల్ని పాయింట్ చేస్తుంది. ఈ యొక్క అసలు యూఆర్ఎల్ అంటే యూఆర్ఎల్ ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో చూద్దామండి అసలు దీనిలో ఏముంటుంది ఇన్ఫర్మేషన్ ఫస్ట్ మనం చూద్దాము వన్ బై వన్ వెళ్దాం కాన్సెప్ట్ అనేది. పేజ్ నాట్ ఫౌండ్ ఉంది బట్ మీరు ఇక్కడ చూస్తే కనుక ఇది ఏమవుతుందంటే ఒక స్పెసిఫిక్ వర్షన్ ఇండికేట్ చేసిందండి. ఫర్ ఎగ్జాంపుల్ 4.0 ఒక వర్షన్ ఇండికేట్ చేసింది. ఓకే మీకు ఇది ఏంటంటే మీకు కొన్ని కొన్ని ఏమవుతాయి అంటే మీకు రిస్ట్రిక్ట్ చేయబడి ఉంటాయి. మీకు వెబ్కి వచ్చి మీకు ఓపెన్ అవ్వ కానీ బట్ బ్యాక్గ్రౌండ్లో వచ్చి కాల్ చేసుకోగలదు. ఓకేనా? సో ఇక్కడ పామ్ కార్డ్ మనకు అలాగే అవుతుంది. సో ఎందుకనంటే సో ఇక్కడ చూడండి బేసిక్గా పామ్ డాట్ ఎక్స్ఎంఎల్లో ఏముంటుందంటే మీ యొక్క ప్రాజెక్ట్ మీరు ఇక్కడ ఏ ప్రాజెక్ట్ అయితే డిజైన్ చేసి ఉన్నారో ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని కూడా మేనేజ్ చేయడం కావాల్సిన స్క్రిప్ట్ అంతా కూడా మీకు ఇక్కడే ఉంటుంది. ఓకే మీరు అసలు బేసిక్గా గోల్స్ ఎక్కడి నుంచి పాస్ చేస్తారండి? ఇప్పుడు దాకా మనం డిఫరెంట్ గోల్స్ పాస్ చేస్తాం ఎంవిఎన్ కంపైల్ అని టెస్ట్ అని ప్యాకేజ్ అని డిప్లాయ్ అని అంటే డిప్లాయ్ ఇంకా అవ్వలేదు సో ఫర్దర్ మనం డిప్లాయ్ గోల్ కూడా పాస్ చేస్తాం. అసలు ఈ గోల్స్ మనం ఎక్కడ ఇస్తున్నాం? ఓకే చూడండి మనం గోల్స్ ఎక్కడ పాస్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఎల్ఎస్ నాకు ఇక్కడ పామ్డాట్ ఎక్స్ఎంఎల్ ఉంది ఎస్ఆర్సి ఉంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్ఆర్సికి వెళ్తాను ఎల్ఎస్ ఓకే ఇక్కడ నాకు మెయిన్ సంథింగ్ సంథింగ్ డైరెక్టరీస్ నాకు ఉన్నాయి సో నేను ఇక్కడ ఏం చేస్తా ఇక్కడ ఇస్తాను గోల్ అనేది ఎంవిఎన్ ఫర్ ఎగ్జాంపుల్ ప్యాకేజ్ చూడండి మీకు ఏమవుతుందో బిల్లు ఫెయిల్యూర్ వచ్చింది. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేద్దామంటే ఎల్ఎస్ నా యొక్క ప్రాజెక్ట్ ఇక్కడ ఉంది కదా నేను బయటకు వస్తాను నాకు మెయిన్ డైరెక్టర్ ఇక్కడే ఉంది కదా నాకు మెయిన్ ఇంటర్నల్ ఇక్కడే ఉంది కదా ఇక్కడ రన్ చేస్తానండి ఎంవిఎన్ ప్యాకేజ్. బిల్డ్ ఫెయిల్ అవుతుంది. ఎందుకు ఫెయిల్ అవుతుంది? ఎందుకు ఫెయిల్ అవుతుందంటే ద గోల్ యూ స్పెసిఫైడ్ రిక్వైర్స్ ఏ ప్రాజెక్ట్ టు ఎగ్జిక్యూట్ బట్ దర్ ఈజ్ నో పామ్. చూడండి క్లియర్గా చెప్తుంది మీకు అసలు ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది స్టార్టింగ్ పాయింట్ ఏంటి. స్టార్టింగ్ పాయింట్ వచ్చి పామ్ అనమాట. పామ్ అంటే ప్రాజెక్ట్ ఆబ్జెక్ట్ మోడల్. మీకు ఎగ్జిక్యూషన్ అనేది బేసిక్గా ఈ యొక్క పామ్ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. మీకు ఈ పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ కనుక లేదంటే మీకు మావిన్తో మీరు మావిన్ని ప్రాపర్గా యూజ్ చేసుకోలేరు ఎటువంటి గోల్ కూడా పాస్ చేయలేరు. సో ఈ పామ్లో ఏముంటుంది మీరు పామ్లో చూస్తే ఇక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ డిపెండెన్సీస్ ఉన్నాయి అలాగే ఆర్ట్ ఫ్యాక్ట్ ఐడి అని చెప్తుంది వర్షన్ అని చెప్తుంది ఇక్కడ మీరు చూస్తే ప్రాపర్టీస్ అంటుంది ఇక్కడ కిందకు వస్తే మీకు ఎన్ నెంబర్ ఆఫ్ డిపెండెన్సీస్ కూడా కనిపిస్తున్నాయి. ఓకే లైసెన్స్ అంటుంది జిఎన్యూ లైసెన్స్ సంథింగ్ సమ్థింగ్ డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ మీకు కనిపిస్తున్నాయి. అసలు ఇవన్నీ ఏంటి? సో మనం ఎప్పుడైనా సరే ఏదైనా ఒక గోల్ పాస్ చేసేటప్పుడు మనం ఎక్కడి నుంచి పాస్ చేయాలంటే మనకి ఎక్కడే ఎక్కడైతే పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ అనే ఫైల్ ఉంటుందో అక్కడి నుంచే మన యొక్క గోల్స్ అనేవి మనం పాస్ చేయాలి. ఫైన్. సో ఇక్కడ మీరు వస్తే మన యొక్క ఈ యొక్క పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ లోపల ఓకే సో ఇక్కడ చూడండి మీకు వచ్చి ఫస్ట్ మోడల్ వర్షన్ అని చెప్పి ఒక వర్షన్ ఇండికేట్ చేసింది గ్రూప్ ఐడి ఇండికేట్ చేసింది అలాగే ఆర్ట్ ఫ్యాక్ట్ ఐడి కూడా ఇండికేట్ చేసింది. నెక్స్ట్ వచ్చేప్పటికి ఒక స్నాప్ షాట్ కూడా చెప్తుంది. అసలు ఇవేంటి? గ్రూప్ ఐడి ఎందుకు, నెక్స్ట్ వచ్చేపటికి ఆర్ట్ ఫ్యాక్ట్ ఐడి ఎందుకు, నెక్స్ట్ వర్షన్ ఎందుకు? ఫస్ట్ ఈ త్రీ థింగ్స్ ఇంపార్టెంట్, గ్రూప్ ఐడి, ఆర్ట్ ఫ్యాక్ట్ ఐడి అండ్ వర్షన్. అసలు ఇవన్నీ ఎందుకు? సో చూద్దామండి అసలు ఇవన్నీ ఎందుకో చూద్దాము. ఓకే సో మనం చూసింది గ్రూప్ ఐడి. ఓకే సో నెక్స్ట్ వచ్చేపటికి ఆర్ట్ ఫ్యాక్ట్ ఐడి చూసాం. సో నెక్స్ట్ వచ్చేప్పటికి ఇంకేం చూసామండి? నెక్స్ట్ మనం చూసింది వర్షన్, రైట్? వర్షన్ చూసాం. అసలు ఇవి ఎందుకు, ఈ త్రీ థింగ్స్ ఎందుకు? సో మీకు గుర్తుండడం కోసం నేను కాపీ చేస్తాను వీటిని ఇక్కడికి, మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఓకే రైట్, ఈ త్రీ థింగ్స్ ఎందుకు ఫస్ట్ మనం చూద్దాం. ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ నేను తీసుకునే ఎగ్జాంపుల్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంకింగ్ తీసుకుంటున్నాను. ఓకే మీకు ఆల్రెడీ తెలుసు హెచ్డిఎఫ్సి అయినా లేదంటే ఎస్బీఐ అయినా సంథింగ్ ఏ బ్యాంకింగ్ సిస్టమ్ తీసుకున్న సరే సేమ్ టైప్ ఆఫ్ ఫీచర్స్ ఉంటాయి. అంటే మనకి ఎస్ఎంఎస్ సిస్టమ్ కానీ నెట్ బ్యాంకింగ్ కానీ ఫోన్ బ్యాంకింగ్ కానీ లేదంటే పర్సనల్ కార్పొరేట్ బ్యాంకింగ్ ఇవన్నీ కూడా సేమ్ సిమిలర్ ఆప్షన్స్ ఉంటాయి. సో మనకు తెలిసిందండి ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ అనేది ఉంది కదా, ఎస్ఎంఎస్ బ్యాంకింగ్, రైట్? సో నెక్స్ట్ వచ్చేప్పటికి మనకి ఇంకేమున్నాయండి, ఏం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది మనకి హెచ్డిఎఫ్సి అనేది? నెట్ బ్యాంకింగ్ కూడా ఉంది. ఓకే నెట్ బ్యాంకింగ్ ఫీచర్ ఉంది. సో నెక్స్ట్ ఇంకేముంది, ఫోన్ బ్యాంకింగ్. ఓకే
ఓకే. సో నెక్స్ట్ మీరు చూస్తే పర్సనల్ బ్యాంకింగ్ ఉంటుంది, రైట్. సో ఇలా మనకు డిఫరెంట్ బ్యాంకింగ్స్ ఉన్నాయండి, అంటే డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయి. ఓకే, డిఫరెంట్ సర్వీసెస్ కూడా, డిఫరెంట్ సర్వీస్ అంటే చాలా సెట్ అవుతుంది, క్లియర్గా సెట్ అవుతుంది మనకి ఏమవుతుంది. డిఫరెంట్ సర్వీస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, నెట్ బ్యాంకింగ్ అని, ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ అని, సంథింగ్ సంథింగ్ మనకి సర్వీస్ అని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ ఎవరు డెవలప్ చేస్తారండి, ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ అవ్వచ్చు లేదా నెట్ బ్యాంకింగ్ అవ్వచ్చు, ఇదంతా చేసేదారు దీని యొక్క కోడ్ బేసిక్ కోడ్ అంతా ఎవరు చేస్తారు, డెవలపర్స్ చేస్తారు. ఓకే, దీని యొక్క కోడ్ అంతా కూడా చేసేది డెవలపర్స్. సో డెవలపర్స్ ఎలా దీన్ని డిజైన్ చేస్తారు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక, నాకు ఇక్కడ ఎస్ఎంఎస్ సంథింగ్ బ్యాంకింగ్ బ్యాంకింగ్ అని డిఫరెంట్ సర్వీసెస్ ఇవన్నీ కూడా ఏంటి, ఆన్లైన్ సర్వీసెస్. ఓకే, ఇవన్నీ కూడా మీరు ఆన్లైన్ సర్వీసెస్. ఈ యొక్క ఆన్లైన్ సర్వీస్ వచ్చి కూడా డెవలపర్స్ దీన్ని ఎలా డిజైన్ చేయాలి, ఎలా డిజైన్ చేస్తారు, మీకు ఇక్కడ కావాల్సిన యూనిక్నెస్ కావాలి. ఓకే, యూనిక్నెస్ అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర వచ్చేపటికి ఒక 20 డెవలపర్స్ ఉన్నారు. ఓకే ఓకే, ఈ 20 డెవలపర్స్ నేను ఏం చేశానంటే వీళ్ళకి ఏమి ఇచ్చారంటే, ఫస్ట్ వచ్చేప్పటికి ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ నేను డిజైన్ చేయమని చెప్పాను. ఓకే, వీళ్ళు ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ డిజైన్ చేశారు, పర్ఫెక్ట్, కరెక్ట్గా వర్క్ అవుతుంది, నాకు ఎటువంటి ఇష్యూస్ లేవు. నెక్స్ట్ వచ్చి నేను చెప్పాను నెట్ బ్యాంకింగ్ నేను డిజైన్ చేయమని చెప్పాను. ఓకే, సో నెక్స్ట్ వచ్చి నెట్ బ్యాంకింగ్ కూడా డిజైన్ చేస్తే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. బట్ ఇక్కడ నాకు వచ్చేప్పటికి ఈ సేమ్ డెవలపర్సే ఎస్ఎంఎస్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ రెండు కూడా డిజైన్ చేశారు, ఫైన్. బట్ ఇక్కడ మీరు చూస్తే కనుక నాది వచ్చి మెయిన్ హెచ్డిఎఫ్సి కదా, హెచ్డిఎఫ్సి మన డిఫరెంట్ బ్యాంకింగ్ సర్వీస్ మనం చూస్తున్నాం. బట్ ఇప్పుడు నేను ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ డిజైన్ చేసిన కోడ్, నెట్ బ్యాంకింగ్ డిజైన్ చేసిన కోడ్ సేమ్ ఉంటుందా, లేదు డిఫరెంట్ ఉంటుంది. ఓకే, బట్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది, నా యొక్క లోకల్లోనే ఉంటుంది. అంటే నా యొక్క హెచ్డిఎఫ్సి నెట్వర్క్ ఏదైతే ఉందో, నా యొక్క నెట్వర్క్లోనే ఈ యొక్క ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ యొక్క ఇన్ఫర్మేషన్, నా యొక్క నెట్ బ్యాంకింగ్, ఫోను, పర్సనల్, వీటి యొక్క అన్నిటి యొక్క ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది, నా యొక్క ఏదైతే ప్రైవేట్ నెట్వర్క్, నా యొక్క బ్యాంకింగ్ నెట్వర్క్ ఏదైతే ఉందో, ఆ యొక్క నెట్వర్క్లోనే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఉంటుంది. ఓకే, బట్ ఇక్కడ మీరు చూస్తే కనుక నేను నా యొక్క ప్రాజెక్ట్ నేను ఎలా డిజైన్ చేయాలి, ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ వచ్చి సపరేట్ ప్రాజెక్ట్ ఉండాలి, నెట్ బ్యాంకింగ్ వచ్చేప్పటికి సపరేట్ నాకు బ్యాంకింగ్ సిస్టమ్ అనేది ఉండాలి, వీటిని నేను ఎలా వేరియేషన్ అంటే డిఫరెంట్ డిఫరెంట్గా నేను ఎలా సపరేట్ చేస్తాను, ఎలా సీగ్రిగేట్ చేస్తాను. ఓకే, ఈ రెండింటిని ఫర్ ఎగ్జాంపుల్ వీటిని మనం ఎలా సపరేట్ సీగ్రిగేట్ ఎలా చేస్తాము, మనం ఎలా చేస్తామంటే డిపెండ్ ఆన్ గ్రూప్ ఐడి, ఆర్టిఫాక్ట్ ఐడి, వర్షన్ ఐడి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ రూమ్లో సేమ్ నేమ్తో ఇద్దరు ఉన్నారండి, సేమ్ నేమ్తో ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ వచ్చి సాయి, సాయి అనే నేమ్తో ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. నేను సాయి అని కాల్ చేస్తే ఎవరు రెస్పాండ్ అవుతారు, ఇద్దరు ఎట్ ఏ టైం రెస్పాండ్ అయితే నేను పిలిచింది సాయి ఈజ్ డిఫరెంట్. ఓకే, నాకు ఒకే పర్సన్ రెస్పాండ్ అవ్వాలి, సో అందుకు మనకి ఏముంది, ఇనీషియల్ అనేది ఉంది. ఓకే, సో ఈ యొక్క ఇనీషియల్ పెట్టి మనం ఆ యొక్క నేమ్ కాల్ చేస్తే ఏమవుతుంది, ఎవరైతే రెస్పాండ్ అవ్వాలో పర్ఫెక్ట్గా వాళ్ళే రెస్పాండ్ అవుతారు. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది చూడండి. సో ఫస్ట్ గ్రూప్ అన్నాం, అసలు గ్రూప్ అంటే ఏంటి. ఓకే, ఈ గ్రూప్లో ఏంటంటే మనకు వచ్చేప్పటికి ఎలా వస్తుందంటే com.hdfc అని వస్తుంది అనమాట. ఓకే, ఈ గ్రూప్ అనేది సేమ్ ఉంటుంది. ఓకే, గ్రూప్ అనేది సేమ్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఆర్ట్ఫాక్ట్. సో ఇక్కడ ఆర్ట్ఫాక్ట్ వచ్చేప్పటి నాకు ఏమొస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎంఎస్ అనుకోండి, ఎస్ఎంఎస్ అని వస్తుంది నాకు. నెక్స్ట్ వర్షన్, నాకు వర్షన్ చూడు 1.0. ఓకే, నేను వచ్చేప్పటికి ఏం చేశానంటే నాకు ఎస్ఎంఎస్ బ్యాంకింగ్కి వచ్చేప్పటికి ఒక కొత్త వర్షన్ నేను డిజైన్ చేశాను, దాని యొక్క యూనిక్ నేమ్ ఎలా ఉంటుంది, com.hdfc.com అంటే sms.hdfc.com అని ఇలా వస్తుంది అనమాట. సో బేసిక్గా దీన్ని మనం ఎలా డిక్లేర్ చేస్తామంటే ఈ విధంగా దీన్ని డిక్లేర్ చేస్తాం అనమాట, గ్రూప్ అండ్ ఆర్ట్ఫాక్ట్ వర్షన్ అంటే మనం ఈ విధంగా డిక్లేర్ చేస్తాం. ఓకే, సో అదే నాకు నెట్ బ్యాంకింగ్ ఉందనుకోండి, సో దాన్ని ఎలా డిక్లేర్ చేస్తాం మనం, సో దాని ఎలా అంటే నెట్. ఓకే, అంటే net.hdfc.com. ఓకే, అంటే డిఫరెంట్ అండి, అంటే ఇక్కడ మీకు డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో మనం దీని ఏం చేయొచ్చు మనం, ఫర్ ఎగ్జాంపుల్ నెట్ బ్యాంకింగ్ netbanking.hdfc.com, ఇది ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ sms banking.hdfc.com. సో మీరు కనుక ఈ అంటే మీకు ఎలా వస్తుందంటే రివర్స్లో వస్తుంది ఇక్కడ గ్రూప్ ఐడి అండ్ ఆర్ట్ఫాక్ట్ ఇలా. సో మీరు ఇక్కడ ఏంటంటే దీన్ని డిజైన్ చేసేటప్పుడు మీ యొక్క ఫామ్లో మీరు ఎలా డిక్లేర్ చేస్తారంటే మీ యొక్క ప్రాజెక్ట్ని బట్టి ఎస్ఎంఎస్ అయితే ఇస్తాము, నెట్ అయితే నెట్, ఫోన్ అయితే ఫోన్, పర్సన్ అయితే పర్సన్, వారిని ఎలా డిక్లేర్ చేస్తారంటే ఈ విధంగా డిక్లేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఏ ప్రాజెక్ట్కి ఆ ప్రాజెక్ట్ మీకు సపరేట్గా సీగ్రిగేట్ అనేది అవుతుంది. అంటే మీకు క్రియేట్ అయ్యే వేర్ ప్యాకేజ్ వచ్చి పర్ఫెక్ట్గా ఈ యొక్క వర్షన్ ఆర్ట్ఫాక్ట్ గ్రూప్ అయితే మీకు క్రియేట్ అవుతుంది. ఓకే, అర్థమవుతుందండి కాన్సెప్ట్ అనేది. సో అందుకొచ్చి యా, సో మనం అందుకొచ్చి ఏంటంటే ఈ గ్రూపు, ఆర్ట్ఫాక్ట్, వర్షన్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనం చూస్తే ఇంకా ఏమేమి దీంట్లో ఇంకా ఏమేమి ఉన్నాయి చూడండి. ఫార్ములా ఎక్సెంబ్ల్ ఇంకేం థింగ్స్ ఉన్నాయి, ప్రాపర్టీస్ అన్నారు, ఇక్కడ వచ్చేప్పటికి సమ్ వర్షన్ డిక్లేర్ చేశాడు. నెక్స్ట్ మ్యావిన్ బిల్డ్. ఓకే,
ఇక్కడ ఒక ప్యాకేజ్ ఒక మీకు వచ్చి ఇక్కడ ఒక ప్యాక్ నేమ్ అన్నాడు, అంటే సంథింగ్ ఒక ప్యాకేజ్ ఒక వర్షన్ ఇక్కడ కాల్ చేస్తున్నాడు. అంటే నాకు ఇక్కడ ఇది నాకు డెవలప్ అవ్వాలంటే నా యొక్క ఈ యొక్క వేర్ ప్యాకేజ్ వర్కౌట్ అవ్వాలంటే నేను ఏం చేయాలంటే ఈ యొక్క వర్షన్ సపోర్ట్ తీసుకోవాలి. ఇది ఒక డిపెండెన్సీ అనమాట. ఓకే, ఈ యొక్క డిపెండెన్సీ సపోర్ట్ తీసుకుని నేను ఏం చేయగలను, నా యొక్క ఈ యొక్క మ్యావిన్ బిల్డ్ చేయగలను. మ్యావిన్ బిల్డ్ అంటే సంథింగ్ ఇప్పుడు నేను ఒక ప్యాకేజ్ క్రియేట్ చేయాలండి. ఓకే, నేను ఒక ప్యాకేజ్ క్రియేట్ చేయాలి, ఎలా క్రియేట్ చేయగలను, నాకు ఈ డిపెండెన్సీస్ అన్ని కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ నాకు ఏవైతే చెప్తున్నాయో, ఇక్కడ నాకు ఏ డిపెండెన్స్ అయితే చూపిస్తుంది, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. బేసిక్గా వీటిని యూజ్ చేసుకుని ఇది ఏం చేస్తుందంటే మ్యాబ్రెయిన్ వర్క్ అనేది చేయగలుగుతుంది. సో దీని యొక్క ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటుంది మనం చూసామండి. మనం మెయిన్గా మ్యాబ్రెయిన్ సైట్కి వెళ్తే, ఓకే, ఇక్కడ మీకు వచ్చే డిఫరెంట్ రిపోర్ట్స్ ఉంటాయి. ఓకే, మన రిపోర్ట్స్ మీకు నేను ఆల్రెడీ చూపించాను నిన్న. ఓకే, రిపోర్ట్స్ ఎలా ఉంటాయి మ్యాబ్రెయిన్ చూపించాను కదా. సో బేసిక్గా దీనికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ యొక్క ఆర్గ్ నుంచి తీసుకుంటుంది. ఓకే, దానికి బ్యాక్గ్రౌండ్లో ఏమేమి ఫైల్స్ అయితే కావాలో, అంటే ఏమేమి సపోర్టింగ్ ఫైల్స్ అయితే కావాలో, ఆ ఇన్ఫర్మేషన్ ఇది ఎక్కడి నుంచి గ్యాదర్ చేస్తుంది, మన యొక్క మ్యావిన్ రిపో నుంచి, అంటే దాని యొక్క మ్యావిన్ రిపో నుంచి ఇది కాల్ చేసుకుంటుంది. ఫస్ట్ టైం ఒకసారి కాల్ చేసిన తర్వాత దీన్ని ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఎక్కడ స్టోర్ చేసుకుంటుంది, నేను మనం ఆల్రెడీ చూసామండి. ఇన్ఫర్మేషన్ ఎక్కడ స్టోర్ చేస్తుంది, ఇది .m2 డైరెక్టరీ అండి, అంటే మన యొక్క లోకల్ రిపోలో స్టోర్ చేస్తుంది. సో మనకి ఎప్పుడైతే దీని యొక్క నీడ్ ఉంటుందో అప్పుడు ఇది ఆటోమేటిక్గా ఫెచ్ చేసుకుంటుంది. ఓకే, కొంచెం డిపెండెన్సీస్ ఉన్నాయి. డిపెండెన్సీస్లు ఏంటి, అసలు డిపెండెన్సీ ఎందుకు, ఈ డిపెండెన్సీస్ ఎందుకంటే ఇది ప్రాపర్గా వర్క్ అవ్వడం కోసం ఈ యొక్క డిపెండెన్సీని యాడ్ చేస్తారు. సో మరి ఇవన్నీ నేను నేర్చుకోవాలా వద్దా, ఇక్కడ నాకు డిఫరెంట్ డిపెండెన్సీ కనిపిస్తున్నాయండి. ఓకే, ఇక్కడ ప్యాక్ నేమ్ అన్నాం, డాలర్ ఇచ్చాను, ప్రాజెక్ట్ వర్షన్ ఇచ్చాను, అసలు ఇది ఎందుకు ఇచ్చారు, ఎవరు ఇచ్చారు, ఇది నేర్చుకోవాలా వద్దా, నేర్చుకోకపోతే ఏమవుతుంది, రేపు నేను ఇంటర్వ్యూస్కి వెళ్తాను అడుగుతారా అడగరా, ఇన్ కేసు నేను రేపు ప్రాజెక్టులో వర్క్ చేయాలి, వర్క్ చేసేటప్పుడు దీన్ని అసలు నేను ఎలా అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఈ క్వశ్చన్స్ అన్నిటికి ఆన్సర్ ఒకటేనండి. సో బేసిక్గా ఈ యొక్క pom.xml తో వర్క్ చేసేదెవరంటే డెవలపర్స్, ఈ యొక్క డిపెండెన్సీస్ యాడ్ చేసేదెవరంటే డెవలపర్స్. ఎందుకంటే వాళ్ళు రాసినటువంటి వాళ్ళు ఏదైతే డిజైన్ చేశారో కోడ్, రా కోడ్ ఏదైతే ఉందో, దట్ మీన్స్ .jsp అవ్వచ్చు, లేదంటే సౌలెట్స్ అవ్వచ్చు, సంథింగ్ వాట్ ఎవర్ మేబీ, వాళ్ళు డిజైన్ చేసిన ప్రతి ఒక్క కోడ్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా, అంటే అంటే ఆ కోడ్ సంబంధించిన డిపెండెన్సీస్ అంతా కూడా మెయింటైన్ చేసేది ఎవరంటే డెవలపర్స్. ఓకే, మరి మన యొక్క వర్క్ ఏంటి, మనం ఏం చేయాలి, మరి మ్యావిన్ అసలు ఎందుకు నేర్చుకుంటున్నాం మనం, మ్యావిన్ అనేది మీరు ఎందుకు నేర్చుకుంటున్నారంటే బేసిక్గా డెవాప్స్ అంటేనే మీకు ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అనేది తెలియాలి. అంటే ఒకసారి ప్రాజెక్ట్ ఆర్కిటెక్ట్ దగ్గర రిక్వైర్మెంట్స్ తీసుకున్న తర్వాత మనకి బేసిక్గా సమ్ కాల్ అనేది ఇనిషియేట్ చేస్తారు, ప్రతి ఒక్కరికి ఎవరి యొక్క టాస్క్ వారికి అలైన్ చేస్తారు. ఓకే, ఇలా టాస్క్ అనేది అలైన్ చేసిన తర్వాత మనం చేసే వర్క్, అంటే ఎవరెవరు ఏ వర్క్ చేస్తున్నారు, ఎవరెవరు ఏ టూల్స్ యూజ్ చేసుకుంటున్నారు, వాళ్ళు యూజ్ చేసే టూల్స్ యొక్క ఫంక్షనాలిటీ ఏంటి, ఈ ఫంక్షనాలిటీ అనేది మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. కొన్ని కొన్నిసార్లు మీరే డిపెండెన్సీస్ యాడ్ చేస్తారు. సో మనం డిపెండెన్సీస్ యాడ్ చేస్తామని చెప్తున్నారు, బాగానే ఉంది. సో మనకి కోడింగ్ అనేది తెలియదు కదా, ఈ డిపెండెన్సీ మనం ఎలా యాడ్ చేస్తాము. సో మీరు నాకు తెలిసి మోస్ట్లీ మీరు యాడ్ చేసే డిపెండెన్సీ మీరు కూడా కాదు డెవలపర్స్ యాడ్ చేసేస్తారు, దట్ ఈస్ డిప్లాయ్మెంట్ అండి. మీరు డిప్లాయ్ చేయాలంటే మీకు నేను ఆల్రెడీ చెప్పాను, ఒక మీకు నెక్సస్ అనే ఒక రిపో ఉంటుంది, ఆ రిపోలోకి ఏం చేస్తారు, మీకు ఏ ప్యాకేజ్ అయితే జనరేట్ అవుతుందో, దట్ మీన్స్ ఇక నాకు ఏ ప్యాకేజ్ జనరేట్ అయింది, సో నాకు ఇక్కడ లేదు కదా, సో మన MVN ప్యాకేజ్ అంటే నాకు ఒక ప్యాకేజ్ అనేది జనరేట్ అవుతుంది. ఇక నాకు ఏ ప్యాకేజ్ అయితే జనరేట్ అవుతుందో ఈ యొక్క ప్యాకేజ్ నాకు రిమోట్ లొకేషన్లోకి వెళ్ళి స్టోర్ అవ్వాలి. ఓకే, అది ఎలా స్టోర్ అవుతుంది, అది ఎలా స్టోర్ అవుతుందంటే బేస్డ్ ఆన్ డిపెండెన్సీ అనమాట. మీరు ఇచ్చే డిపెండెన్సీలను మీరు క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఓకే, సో అండ్ సో వచ్చి నాకు నెక్సస్ రిపో, సో అక్కడికి వెళ్ళి నువ్వు స్టోర్ చేయి అనే ఇన్ఫర్మేషన్ మీరు ప్రొవైడ్ చేస్తారు. సో ప్రొవైడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది ఆటోమేటిక్గా అక్కడ మీకు స్టోర్ అవుతుంది. సో మీరు మోస్ట్లీ వచ్చి ఒక డిపెండెన్స్ మీద వర్క్ చేస్తూ ఉంటారు. అలాగే కొన్ని కొన్నిసార్లు మీకు ఇక్కడ ఎర్రర్స్ వస్తూ ఉంటాయి, ఎర్రర్స్ కూడా మీకు క్లియర్గా చెప్తుంది. అంటే మీకు ఎలా ఉంటుందంటే ఇక్కడ వచ్చే ఎర్రర్స్ అనేవి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యావన్ మీద వర్క్ చేస్తున్నప్పుడు, అంటే మీరు మ్యావన్ కాదు డెవలపర్స్ వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళే మోస్ట్లీ ఈ ఫిక్స్ అంతా కూడా చేస్తూ ఉంటారు. pom.xml ఏమైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళే ఫిక్స్ చేస్తారు. అంటే ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎప్పుడైతే కోడ్ ఒకసారి డెవలప్ చేసి, అంటే ఒకసారి డిజైన్ చేశారు కోడ్ అనేది, కోడ్ అనేది ఫస్ట్ టైం డిజైన్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క కోడ్ని వాళ్ళే సెల్ఫ్ టెస్ట్ చేస్తారు, దట్ ఈస్ యూనిట్ టెస్టింగ్ అంటారు. వాళ్ళు ఎప్పుడైతే సెల్ఫ్ టెస్టింగ్ చేస్తారో, ఈ సెల్ఫ్ టెస్టింగ్ చేసే ప్రాసెస్లో ఇన్ కేస్ ఏమైనా బగ్స్ ఏమైనా అక్కరైనాయి అనుకోండి, అంటే ఏమైనా ఇష్యూస్ వచ్చాయి అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఇష్యూస్ని రిజాల్వ్ చేయడం కోసం వాళ్ళు బేసిక్, అంటే ఏ రా కోడ్ అయితే మోడిఫికేషన్ చేయాలో, ఇన్ కేస్ వాళ్ళ యొక్క JSP ఫైల్లో మోడిఫికేషన్ చేయాలి, లేదంటే సౌలెట్ ఫైల్లో మోడిఫై చేయాలి,
లేదంటే దానికి డిపెండెన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ డిపెండెన్సెస్ అనుకుందాం, ఈ డిపెండెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ డిపెండెన్సెస్ వాళ్ళు ప్రాపర్గా మెన్షన్ చేయలేదు. ఎందుకంటే ఈ డిపెండెన్సీస్ ద్వారా మాత్రమే దీనికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఫెచ్ చేసుకుంటుంది మ్యావిన్ అనేది. దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అది ఎక్కడి నుంచి ఫెచ్ చేసుకుంటుంది? మనం ఆల్రెడీ డిఫరెంట్ రిపోర్ట్స్ చూసామండి, లోకల్ రిపోర్ట్, సెంట్రల్ రిపోర్ట్, సంథింగ్ రిమోట్ రిపోర్ట్ చూసాం. సో ఫస్ట్ లోకల్లో చెక్ చేసుకుంటుంది, ఇన్ కేసు లోకల్ అంటే డాట్ ఎం2 డేటాలు చెక్ చేసుకుంటుంది, ఇన్ కేసు దాని యొక్క డాట్ ఎం2 డేటాలు దానికి ఇన్ఫర్మేషన్ లేకపోతే అది సెంట్రల్ నుంచి ఫెచ్ చేసుకుంటుంది. ఫైన్, ఇక్కడ వరకు అర్థమవుతుందా? లేదంటే మీకు ఇంకా డాట్ ఎం2 డైరెక్టరీ, లోకల్, సెంట్రల్ అంటే సంథింగ్ సెంట్రల్ కానీ రిమోట్ అంటే ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, మళ్ళీ మీకు నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కవర్ క్లియరా? క్లియర్ అండి. క్లియర్ కదా, ఫైన్. సో ఓకే, మీకు ఇది అర్థమైందండి, ఈ ప్రాసెస్ అర్థమైందా? మీకు యూనిక్నెస్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు, అసలు ఎందుకు మీకు ఇది పామ్లెట్ ఎక్సామ్లు, ఈ గ్రూప్ అండ్ ఆర్టిఫాక్ట్ అండ్ వర్షన్ ఐడీస్ ఎందుకు యూజ్ చేస్తున్నారు, దీని యొక్క వర్కింగ్ ఏంటి? ఓకే, ఇది అర్థమవుతుందా? ఇది ఎక్కడైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా మీకు? ఓకే, డౌట్స్ ఉంది చెప్పండి. క్లియర్ కదా, ఫైన్ అండి. సో రైట్ అండి, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేప్పటి మనం ఏం చూద్దామంటే, నేను మనం ఆల్రెడీ ఒక డిప్లో అంటే నేను ఏం చేశానంటే మాన్యువల్ డిప్లాయ్మెంట్ చేశాను. నేను మనం చేసిన డిప్లాయ్మెంటేనండి, మాన్యువల్ డిప్లాయ్మెంట్ అనమాట. అంటే నాకు ఏ ప్యాకేజ్ అయితే క్రియేట్ అయిందో ఆ ప్యాకేజీని తీసుకెళ్ళి ఎక్కడ ప్లేస్ చేశాను, నా యొక్క టామ్ క్యాట్ సర్వర్లో ప్లేస్ చేశాను. ఓకే, నా యొక్క టామ్ క్యాట్ సర్వర్లో ప్లేస్ చేసినప్పుడు అదేమవుతుంది, మీకు అక్కడ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది ప్యాకేజ్ అనేది. ప్యాకేజ్ ఎక్స్ట్రాక్షన్ అంటే ఏంటి, అసలు ఆ ప్యాకేజ్ అక్కడ ఎందుకు ఎక్స్ట్రాక్ట్ అవుతుంది? ఓకే, మీకు ఇక్కడ ప్యాకేజ్ క్రియేట్ అయింది, పర్ఫెక్ట్. ఓకే, మీరు ఇక్కడ ఒక ప్యాకేజ్ క్రియేట్ చేశారు, సక్సెస్ఫుల్గా క్రియేట్ చేశారు. సో మీరు ఇక్కడ క్రియేట్ చేసిన ప్యాకేజ్, మీ యొక్క టార్గెట్లో ఉన్నటువంటి ప్యాకేజ్, ఓకే నాకు ఇక్కడ ఉంది కదా ఇంటర్నల్ డాట్ వేర్ అని ఉంది, ఈ యొక్క వేర్ ప్యాకేజ్ నేను తీసుకెళ్ళి టామ్ క్యాట్లో ప్లేస్ చేస్తే నాకు ఏమవుతుంది, ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఎక్స్ట్రాక్ట్ అయ్యి దీని లోపల ఫంక్షన్ అంటే నాకు ఇస్తుంది. ఓకే, ఇది ఎలా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది, ఫంక్షన్ అంటే ఇది మనకి ఎలా ఇవ్వగలుగుతుంది? ఓకే, అంటే మీరు టామ్ క్యాట్ సర్వర్ గురించి మీకు ఖచ్చితంగా తెలియాలి. అంటే టామ్ క్యాట్ అని కాదు, ఏదో ఒక అప్లికేషన్ మీకు తెలియాలి. మనకు డిఫరెంట్ అప్లికేషన్ సర్వర్స్ ఉన్నాయి, ఓకే జేబాస్ అని సంథింగ్ సమ్ డిఫరెంట్ డిఫరెంట్ వెబ్ సర్వర్స్ ఉన్నాయి, అలాగే అపాచీ టామ్ క్యాట్. ఓకే, మనకు డిఫరెంట్ సర్వర్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ వచ్చి మీరు నేను మీకు ఏం చెప్తాను అంటే మోస్ట్లీ అపాచీ టామ్ క్యాట్ చెప్తాను అనమాట. మనం అపాచీ టామ్ క్యాట్ మీద చూస్తాము. సో అలాగే మీరు చూస్తే కనుక మోస్ట్లీ ఒక 60% వచ్చేప్పటికి ఆర్గనైజేషన్స్ కూడా టామ్ క్యాట్ యూజ్ చేస్తూ ఉంటాయి, 60-70%, అంటే రిమైనింగ్ కూడా యూజ్ చేస్తూ ఉంటాయి. అంటే డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ అనమాట. అంటే ఇన్ కేసు లార్జ్ అనుకోండి, అంటే వాళ్ళ యొక్క ప్రాజెక్ట్ యొక్క స్ట్రక్చర్ని బట్టి వాళ్ళకి కావాల్సినటువంటి అప్లికేషన్స్ అవన్నీ వాళ్ళు చూస్ చేసుకుంటారు. ఓకే, సో మనం ఇక్కడ వచ్చి మోస్ట్లీ మనం అపాచీ టామ్ క్యాట్ చూస్తాము. సో ఇప్పుడు నేను అపాచీ టామ్ క్యాట్ నేర్చుకుంటున్నాను, అంటే మీరు ఇక్కడ వచ్చి అపాచీ టామ్ క్యాట్ సర్వర్ మీద ఈ యొక్క ఫంక్షనాలిటీ చూస్తున్నారు, అంటే ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి, దీన్ని ఎలా యాక్సెస్ చేయాలి, ఇవన్నీ చూస్తున్నారు. రేపు వచ్చి మీరు జేబాస్ మీద చేయాలి, సో ఈజీనా డిఫికల్ట్ అవుతుందా మీ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో? మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఈజీ అవుతుంది, రైట్? ఎందుకంటే మీరు ఇక్కడ మీరు ఏ అప్లికేషన్ సర్వర్ చూసినా సార్ దాని యొక్క ఫంక్షనాలిటీ సేమ్ ఉంటుంది. బట్ ఇప్పుడు మీరు టామ్ క్యాట్ చూస్తున్నారు, రేపు వచ్చేప్పుడు దాని గురించి మీరు ఒక 1 or 2 ఆర్టికల్స్ చూస్తే ఓకే, మీకు ఇంకోటి ఏంటంటే మీకు రీడింగ్ క్యాపబిలిటీస్ కూడా మీరు పెంచుకోవాలండి. సో ఓకే, మనం ఏంటంటే క్లాసెస్ఏ కాదు, క్లాసెస్తో పాటు మనం సైట్స్లోకి వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు డౌట్ వచ్చింది, ఫస్ట్ మీకు ఏదైనా ఒక డౌట్ వచ్చినప్పుడు మీరు ఫస్ట్ ఏం చేయాలంటే గూగుల్ యొక్క సపోర్ట్ తీసుకుని, సో సేమ్ ప్యాకేజ్ మనం వేరే దాన్ని ఎలా డిప్లాయ్ చేయొచ్చు, లేదంటే అసలు ఆ సర్వర్ ఎందుకు, ఆ సర్వర్ యొక్క ఫీచర్స్ ఏంటి. సో నేను చెప్పేది ఏంటంటే మీరు ఏ టూల్ చూసినా, ఏ కాన్సెప్ట్ చూసినా సరే దాన్ని మీరు ఎప్పుడు కూడా ఫౌండేషన్ లెవెల్ నుంచి చూడండి. మీరు ఎప్పుడు కూడా కోర్ లెవెల్ నుంచి చూస్తే మీకు అది పర్ఫెక్ట్ ఉంటుంది. సో అలా కాదు, నేను దాని యొక్క వర్కింగ్ ఏ చేసుకుంటాను, ఒక దీని యొక్క వర్కింగ్ ఇది ఇక్కడ యూజ్ చేసుకుంటే ఇక్కడ అయిపోతుంది ఫైన్ అనుకుంటే మీకు కొంచెం కష్టం అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మ్యావిన్ చూసాం, మ్యావిన్ వచ్చి మోస్ట్లీ పైపైన చూసాం మనం. సో మనకు సరిపోతుంది అది, మనకు అంత మించి అవసరం లేదన్నమాట. రేపు వచ్చి ఎన్జబుల్ చూస్తాం, సో ఎన్జబుల్ కూడా అలాగే పైపైన చూస్తే సరిపోతుందంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. మీకు ఎన్జబుల్ ఖచ్చితంగా తెలియాలి. జెన్కిన్స్ కూడా పైపైన చూస్తే సరిపోతుందంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. మీరు జెన్కిన్స్ అనేది ఎండ్ ప్రతి ఒక్కటి కూడా మీకు కాన్సెప్ట్స్ తెలిసి ఉండాలి జెన్కిన్స్ గురించి. ఓకే, ఇలా కొన్ని కొన్ని ఏదైతే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయో మనం ఖచ్చితంగా మస్ట్ చూడగా ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా టచ్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట, రైట్? సో ఇప్పుడు వచ్చి మనం అపాచీ టామ్ క్యాట్ చూద్దాము. సో ఇప్పుడు వచ్చి నా యొక్క లోకల్ మిషన్ యొక్క నా యొక్క అపాచీ టామ్ క్యాట్ సర్వర్ నేను రన్ చేస్తాను. ఓకే, సో ఓకే అసలు ఫస్ట్ టామ్ క్యాట్ సర్వర్ ఎలా డౌన్లోడ్ చేయాలి, దీన్ని ఎలా కాన్ఫిగర్ చేయాలి, దీన్ని మనం డిస్కస్ చేయలేదు కదా. సో ఫస్ట్ అది చూద్దామండి. ఓకే, మీరు ఇక్కడికి వచ్చి టామ్ క్యాట్ డౌన్లోడ్ ఇస్తే టామ్ క్యాట్ డౌన్లోడ్, సో ఫర్ ఎగ్జాంపుల్ 9-8 సంథింగ్ వాటర్ మేబీ, మీరు డౌన్లోడ్ ఇస్తే ఇక్కడ చూడండి మీకు ఇక్కడ వచ్చింది కదా, దీని మీద రైట్ క్లిక్ చేసి ఓపెన్ అనివ్వండి.
ఓకే ఇక్కడ చూడండి మీకు డిఫరెంట్ వర్షన్స్ ఇస్తున్నాయి, అంటే 9, 8, 7 ఇక డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి. ఓకే మీ యొక్క ప్రాజెక్ట్ నీడ్ ప్రకారం మీకు ఏ వర్షన్ కావాలో ఆ యొక్క వర్షన్ డౌన్లోడ్ చేసుకోండి. ఇన్కేస్ 8 డౌన్లోడ్ చేసుకోండి, 9 డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ మీరు వస్తే కనుక ఇక్కడ మీకు చూడండి జిప్ ఫైల్ టారు 32-bit 64-bit. ఓకే మీకు డిఫరెంట్ ఇక్కడ ఇది ఈ కాన్సెప్ట్స్ అన్ని మీకు కనిపిస్తున్నాయి, అంటే మీకు డిఫరెంట్ జిప్ ఫైల్ అండ్ టారు కనిపిస్తుంది కదా. జిప్ వచ్చి మనకి బేసిక్ వచ్చి మనం విండోస్ కదా, విండోస్లో వాడతాం. టార్ వచ్చేప్పటికి మనకి లైనక్స్లో వాడతాం. సో మనం ఎప్పుడు విండోస్లో వాడతాం కాబట్టి ఇక్కడ చూడండి 64-bit దీని క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే 8.5 డౌన్లోడ్ అవుతుంది. సో దీని యొక్క ప్యాకేజ్ నా దగ్గర ఆల్రెడీ ఉందండి, అంటే 8 కానీ 8.5 కానీ 9 కానీ సంథింగ్ వాటర్ మేబీ దాని యొక్క ప్యాకేజ్ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఉంచాను. సో దీన్ని మీకు ఇప్పుడు ఎలా కాన్ఫిగర్ చేయాలో ఫస్ట్ మీకు నేను చూపిస్తాను. సో నా డీల్లో డెవాప్స్ సాఫ్ట్లో ఇక్కడ ఉంటాయండి, బేసిక్గా సాఫ్ట్వేర్స్ ఇక్కడ ప్లేస్ చేస్తాను నేను. మనకు కావాల్సిన టామ్ క్యాట్, ఓకే టామ్ క్యాట్ కొద్దాం. ఇక్కడ చూడండి నాకు డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి, 9 ఉంది, 8 ఉంది, సంథింగ్ సంథింగ్ డిఫరెంట్ వర్షన్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు నాకు వచ్చేప్పటికి నేను దీంతో ఒక దాంతో వర్క్ చేయాలి. ఓకే సో ఇక్కడ ఉన్న అంటే ఒక వర్షన్తో నేను వర్క్ చేయాలి, ఎలా వర్క్ చేయాలి ఫస్ట్ చూద్దాము. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ 9 ఉంది ఇక్కడ, ఇప్పుడు నేను 9 కాన్ఫిగర్ చేస్తాను, కాపీ చేస్తున్నాను ఈ యొక్క రిపోని. సీకి వస్తాను, ఇక్కడ నేను ఒక డైరెక్ట్ క్రియేట్ చేస్తాను డెవ్ సాఫ్ట్ అని. ఇక్కడ నాకు వచ్చి 8 ఉంది, నాకు 9 లేదు ఇక్కడ, నేను నా యొక్క 9 ఇక్కడ కాపీ చేస్తాను. ఓకే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఒకే ఒక సర్వర్లో ఎన్ని యాప్ సర్వర్ని కాన్ఫిగర్ చేయొచ్చు. ఓకే ఒక సర్వర్లో ఎన్ని యాప్ సర్వర్స్ కాన్ఫిగర్ చేయొచ్చు, ఇన్నేం చేయొచ్చు అండి, డిపెండ్స్ అనమాట. ఓకే 8 చేయొచ్చు, 9 చేయొచ్చు, మీకు ఏ వర్షన్ ఉందో ఆ వర్షన్ మీకు కాన్ఫిగర్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ మీకు ఇది డైరెక్ట్గా వర్క్ అవుతుందా వర్క్ అవుతుందా, నేను ఇలా కాపీ చేస్తే నాకు ఇది వర్క్ అవుతుందా లేదా చూద్దామండి. నేను బిన్లోకి వెళ్ళి దీన్ని అట్టి స్టార్ట్ చేస్తాను. ఈ బై డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ 8080 ఉంటుంది, ఐ థింక్ నా జెన్కిన్స్ అనేది రన్ అవుతుంది బ్యాక్లో, అది సేమ్ పోర్ట్ ఉందో చూద్దాం ఫస్ట్. లోకల్ హోస్ట్ 8080 అసలు ఏమైనా ఉందో లేదో చూద్దాం. ఫ్రీ అయితే మనకి ఓకే నో ప్రాబ్లం. ఓకే ఐ థింక్ జెన్కిన్స్ వచ్చి డిఫరెంట్ పోర్ట్లో రన్ అవుతుంది. ఓకే ఇది ఏమైనా రన్ అవుతుందా, రైట్ నేను జెన్కిన్స్ నేను స్టాప్ చేస్తాను. ఓకే నా జెన్కిన్స్ స్టార్ట్ అయ్యింది, నేను దాన్ని స్టాప్ చేస్తున్నాను. ఓకే సో ఇప్పుడు చూడండి రీలోడ్ చేస్తాను, నథింగ్ ఆటోమేటిక్ డౌన్ అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు మనం దాన్ని దీనికి మనం మన పోర్ట్ మనం కాన్ఫిగర్ చేసుకుందాము, అంటే పోర్ట్ కాదు మన యొక్క దీన్ని కాన్ఫిగర్ చేద్దాం, మన యొక్క 9 దీన్ని కాన్ఫిగర్ చేద్దాము. సో ఇక్కడ వచ్చి మీరు చూస్తే ఇక్కడ నాకేముంది, ఇది ఇప్పుడు నేను స్టార్ట్ చేయాలి, స్టార్ట్అప్ అని ఉంది కదా. ఇక్కడ చూడండి విండోస్ బ్యాచ్ ఫైల్ ఉంది, అదే లైనక్స్ అయితే ఎలా స్టార్ట్ చేస్తారు ఇక్కడ చూడండి. మీకు ఇక్కడ స్టార్ట్ స్టార్ట్అప్ స్టార్ట్అప్ మీకు 2 ఫైల్స్ ఉన్నాయి, వచ్చి షెల్ చూపిస్తుంది, కూడా వచ్చి విండోస్ బ్యాచ్ ఫైల్ చూపిస్తుంది. మీరు అదే లైనక్స్ అనుకోండి, మీరు వచ్చి షెల్ ఈ ఫైల్ని మీరు రన్ చేస్తారు, విండోస్ అయితే మీరు ఈ యొక్క ఫైల్ని మీరు రన్ చేస్తారు. ఓకే సో మీరు ఈ ఫైల్ రన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీకు టామ్ క్యాట్ రన్ అవ్వాలి. సో రన్ అవుతుంది లేదా చూద్దాం ఫస్ట్, రన్ అవుతుందా. ఓకే రన్ అవుతుందండి. సో అదే మీరు కనుక మీ యొక్క లోకల్ మిషన్లో మీరు డైరెక్ట్ కాపీ చేసి ఇలా రన్ చేస్తే మీకు రన్ అవ్వదు. సో మీరు ఇక్కడ ఏం చేయాలి, మీరు చేసిన బేసిక్ కాన్ఫిగరేషన్స్ కొన్ని ఉంటాయి, ఐ థింక్ నేను ఆల్రెడీ ఆ కాన్ఫిగరేషన్ చేసి ఉన్నాను ప్రీవియస్గా, అందుకే నాకు ఇది ఆటోమేటిక్గా రన్ అయిపోతుంది. సో మీరు ఇక్కడ కనుక బిన్ డైరెక్ట్గా ఉంది కదా, ఫస్ట్ దీనికి పాత్ అని సెట్ చేయాలండి. మీరు దీనికి పాత్ ఎలా సెట్ చేయాలి మీకు ఆల్రెడీ తెలుసు, పాత్ ఎలా సెట్ చేయాలో ప్రాపర్టీస్ చేంజ్ సెట్టింగ్స్ మనకి ఇక్కడ వస్తే మీరు అడ్వాన్స్డ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. సో ఇక్కడికి వస్తే మనం ఇక్కడ పాత్ని సెట్ చేస్తాం బేసిక్గా. ఇక్కడ మీరు పాత్కి వస్తే ఓకే ఎడిట్, ఇప్పుడు నాకు ఇది వర్క్ అవుతుంది కదా టామ్ క్యాట్. ఇక్కడ చూడండి నాకు ఏముందో సాఫ్ట్ లోపల టామ్ క్యాట్ 8 నాకు ఆల్రెడీ బిన్ పాత్ నాకు ఆల్రెడీ సెట్ అయ్యి ఉంది. మరి 8 9కి సెట్ అయిందో లేదా, మరి 9 ఎందుకు వర్క్ అవుతుంది నాకు, మీకు 9 కూడా సెట్ అయ్యి ఉంటుంది ఖచ్చితంగా, అందుకే మీకు 9 వర్క్ అవుతుంది. 8.0 మీకు 9 కూడా పాత్ సెట్ అయ్యి ఉంటుంది ఖచ్చితంగా. ఓకే మీకు పాత్ సెట్ అయ్యి ఉంటుంది, వర్క్ అవుతుంది లేదంటే వర్క్ అవుదండి. ఓకే సో మీరు బేసిక్ ఏం చేస్తారంటే ఈ యొక్క కోడ్ని కాపీ చేసుకోండి, ఈ యొక్క పాత్ కాపీ చేసుకుని మీరు ఏం చేస్తారు ఇక్కడ ప్లేస్ చేయండి అంతే. ఈ సెమికల్ ఉంది కదా, ఈ సెమికల్ తర్వాత ఏం చేస్తారంటే దాన్ని ప్లేస్ చేయండి, మళ్ళీ సెమికల్ని ఇచ్చండి. ఓకే దీని తర్వాత మీరు నెక్స్ట్ ఏం వాళ్ళు బిన్ వరకు కాపీ చేయాలి, ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి బిన్లోకి వెళ్ళండి, ట్రై ఇది ఇది కాపీ చేయాలి మీరు. ఓకే సో నేను స్లాష్ బిన్ డైరెక్ట్ మాన్యువల్గా నేను ఇచ్చేస్తాను, స్లాష్ బిన్ ఓకే సెమికాలన్ ఓకే 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 ఫైన్ రైట్. ఇప్పుడు నాకేమైంది పాతనే సెట్ అయింది. ఓకే అలాగే నాకు ఇది కూడా డైరెక్ట్ రన్ కూడా అవుతుంది. సో నాకు వచ్చి 8080 పోర్ట్తో రన్ అవుతుంది. ఇన్ కేసు మీకు కనుక ఇది స్టార్ట్ చేసినప్పుడు స్టార్ట్ అవ్వకపోతే మీరు చేయాల్సింది ఒకే ఒకటి, దట్ ఈస్ పాత్ సెట్ చేయడం.
పాత్ మీరు సెట్ చేస్తే మీకు ఇది ఆటోమేటిక్గా వర్క్ అవుతుంది. ఫైన్, నాకు ఇది ఇప్పుడు జెన్కిన్స్ అనేది అంటే దట్ మీన్స్ టామ్ కట్ అని వర్క్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా యొక్క లోకల్ హోస్ట్ నేను స్టార్ట్ చేస్తాను. సో దట్ మీన్స్ లోకల్ హోస్ట్ ఓకే ఇట్స్ 8080. చూడండి మీకు 9 అనేది లోడ్ అయింది, ఇక్కడ మీరు నేమ్ కూడా కనిపిస్తుంది, ఇట్స్ 9.0.6 మీకు లోడ్ అయింది, అప్పచ్చి టామ్ క్యాట్ లోడ్ అయింది మీకు. ఓకే, సో ఇప్పుడు నేను దీనిలోకి నా యొక్క యాప్ని నేను ఎలా డిప్లాయ్ చేయాలి. సో నేను వచ్చి మీకు నేను ఊరికి అంటే మీకు అసలు ఎలా వర్క్ అవుతుందో చూపించడం కోసం నేను డిప్లాయ్ చేశాను కానీ, సో మీరు దీని గురించి అంటే మీరు దీని యొక్క ఫంక్షనాలిటీ ఖచ్చితంగా తెలుసుకోవాలి, అంటే యాప్ సర్వర్ యొక్క ఫంక్షన్ మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో ఇక్కడ మీరు వస్తే అపాచి టామ్ క్యాట్ 9.0.6 అని చూపిస్తుంది, ఇక్కడ వచ్చి మీకు మేనేజర్ యాప్ అని చెప్తుంది. ఓకే, ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మిమ్మల్ని ఫస్ట్ క్రెడెన్షియల్స్ అని అడుగుతుందండి. మీరు యాప్తో మీరు ఫస్ట్ ఇంటరాక్ట్ అవ్వాలంటే మీరు సమ్ క్రెడెన్షియల్స్ అని పాస్ చేయాలి. ఓకే, సో ఇక్కడ దీని యొక్క పాస్వర్డ్ నేను సెట్ చేశానా, నేనేం సెట్ చేయాలా, నాకు దీని బేసిక్గా దీని యొక్క క్రెడెన్షియల్స్ ఏంటో నాకు తెలియదు, సో నేను క్యాన్సిల్ చేస్తాను. సో మీరు ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఇక్కడ చూడండి మీకు ఆటోమేటిక్గా ఏం చెప్తుంది, దీని యొక్క పాస్వర్డు అలాగే దీని యొక్క యూజర్ ఈ రెండు మీకు డిస్ప్లే చేస్తుంది ఇక్కడ. ఓకే, దీని యొక్క పాస్వర్డు, దీని యొక్క యూజర్ దీని యొక్క పాస్వర్డ్ రెండు మీకు డిస్ప్లే చేస్తుంది. సో దీన్ని మీరు ఎక్కడ మోడిఫై చేయాల్సి వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు మీరు దీంతో లాగిన్ అవ్వాలంటే బేసిక్గా దీని యొక్క లాగిన్ సెటింగ్స్ మీరు ఎక్కడ మోడిఫై చేయాలి. సో దీని యొక్క లాగిన్ సెటింగ్స్ మీరు ఎక్కడ మోడిఫై చేస్తారంటే ఓకే ఇక్కడ వస్తే బిన్ బయటికి రండి, ఇక్కడ మీరు చూస్తే కాన్ఫ్ ఓకే మీకు ఇక్కడ టామ్ క్యాట్ అన్ ఐఫోన్ యూజర్స్ అని ఉంది కదా. ఓకే, ఫస్ట్ ఇక్కడ చూడండి మీకు డిఫరెంట్ డైరెక్టరీస్ ఉంటాయి, బిన్ బిన్లో వచ్చి మీకు బైనరీస్ ఉంటాయి. అంటే మనకి బేసిక్గా మనం రన్ చేయాలన్నా స్టాప్ చేయాలన్నా మనకి డిఫరెంట్ ఫైల్స్ అనేవి సపోర్ట్ కావాలి, డాట్ డిఎల్ఎల్ ఫైల్స్ ఇవన్నీ మనకు సపోర్ట్ ఉండాలి. అంటే మనకు కావాల్సిన బిన్ డైరెక్ట్ రిలేటెడ్ ఫైల్స్ అనేవి మనకి ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఓకే, సో బేసిక్ ఈ యొక్క డిఎల్ఎల్ ఫైల్స్ ఈ యొక్క స్క్రిప్ట్ ఫైల్స్ బేస్ చేసుకుని ఈ యొక్క టామ్ క్యాట్ అనేది రన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కాన్ఫ్. సో ఇక్కడ ఈ కాన్ఫిగ్ వచ్చి మీకు డిఫరెంట్ కాన్ఫిగరేషన్ రిలేటెడ్ ఫైల్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. వెబ్ అవుట్ ఉంది, అసలు ఈ వెబ్ ఏంటి, టామ్ క్యాట్ యూజర్స్ ఏంటి, సర్వర్ ఏంటి, ఇక్కడ కాంటాక్ట్స్ డాట్ ఎక్స్ఎంఎల్, ఈ ఫైల్స్ ఎందుకు, ఈ ఫైల్స్ ఈ యొక్క ఎక్స్ఎంఎల్ ఫైల్స్ మీరు ఏం చేస్తారు, మీకు కావాల్సిన అంటే సమ్మర్ మోడిఫికేషన్స్ అని మీరు చేసుకోవచ్చు అనమాట. అసలు ఆ మోడిఫికేషన్స్ ఏమేం చేస్తాము, సో ఇన్ కేస్ నా పోర్ట్ నెంబర్ చేంజ్ చేయాలండి, నేను ఎక్కడి నుంచి పోర్ట్ నెంబర్ చేంజ్ చేస్తాను, అలాగే నా యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ రీసెట్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి రీసెట్ చేస్తాను, ఇటువంటి కాన్ఫిగరేషన్స్ అని కూడా చూడండి. మీకు కాన్ఫ్ అంటేనే కాన్ఫిగరేషన్స్, మీరు ఒక మీ యొక్క అపాచి టామ్ క్యాట్ సర్వర్లో మీరు ఏ ఏ కాన్ఫిగరేషన్స్ అయితే చేయాలనుకుంటున్నారో ఆ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా మీరు ఎక్కడి నుంచి మేనేజ్ చేస్తారు, ఈ కాన్ఫ్ అనే డైరెక్టరీ నుంచి మీరు మేనేజ్ చేస్తారు. ఫైన్, సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేద్దామంటే మన యొక్క టామ్ క్యాట్ యూజర్స్ మనం ఫస్ట్ సెట్ చేద్దామండి. ఓకే, మన యొక్క ఫస్ట్ టామ్ క్యాట్ యూజర్స్ మనం సెట్ చేద్దాము. సో ఇది సెట్ చేస్తే మీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, సో ఇక్కడ వచ్చి టామ్ క్యాట్ యూజర్ రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్కి వెళ్తున్నాను, అంటే ఎడిట్ చేస్తున్నాను. ఓకే, నాకు వర్షన్ ఇవన్నీ కూడా రోల్ అప్. ఓకే, నేను ఆల్రెడీ దీనిలో సమ్ మోడిఫికేషన్ చేసినట్టున్నాను. వేర్ ఇస్ యూజర్ టామ్ క్యాట్ ఐఫోన్ యూజరే కదా, రైట్. ఇక్కడ చూడండి నాకు టామ్ క్యాట్ అలాగే పాస్వర్డ్ వచ్చి నేను ఏం మెన్షన్ చేశాను, యూజర్ నేమ్ వచ్చి ఇది బై డిఫాల్ట్గా ఉన్నాయి ఇవన్నీ కూడా. మనకి ఇక్కడ ఆటోమేటిక్ ఇంకో ఫైల్ ఉంటుంది, అంటే దీని ముందు మనకు సమ్వాట్ చేంజెస్ ఉంటాయి, ఐ థింక్ నేను మోడిఫై చేసినట్టున్నాను. ఓకే, రోల్ వచ్చి టామ్ క్యాట్ రోల్. ఓకే, సో మనం పని చేద్దామని మన ప్రీవియస్గా ఆల్రెడీ ఒక టామ్ క్యాట్ది మనం ఆల్రెడీ ఇది ఉంది కదా, 8 ఉంది కదా. ఓకే, సో దాన్ని చూద్దాం ఫస్ట్, దానిలో కాన్ఫిగరేషన్ ఉందో చూద్దాం ఫస్ట్. ఓకే, టామ్ క్యాట్ యూజర్స్ ఎడిట్ నోట్ పేపర్ ప్లస్ రైట్. ఇక్కడ చూడండి ఇక్కడ నేను నాకు కావాల్సిన విధంగా నేను నిన్న ఏం చేశాను, మోడిఫై చేశాను. ఓకే, సో ఇక్కడ చూడండి నాకు యూజర్ నేమ్ వచ్చి అడ్మిన్, పాస్వర్డ్ వచ్చి అడ్మిన్. ఓకే, నాకు యూజర్ నేమ్ నా పాస్వర్డ్ మొత్తం నేనే సెట్ చేసుకున్నాను, అండ్ నాకు కావాల్సిన రూల్స్ అనమాట, మేనేజర్ స్క్రిప్ట్, మేనేజర్ జియూఐ, ఓకే స్టేటస్, మేనేజర్ స్టేటస్, జేఎంఎక్స్, ఓకే అడ్మిన్ జియూఐ, ఇవన్నీ డిఫరెంట్ రోల్స్ అనమాట. మనకి టామ్ క్యాట్ వచ్చేప్పటి మనకి డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. ఓకే, మన మేనేజ్ స్క్రిప్ట్ అంటే మన యొక్క స్క్రిప్ట్ మేనేజ్ చేయడం కానీ, లేదంటే అప్లోడ్, మనం డిప్లాయ్ చేసినప్పుడు మనం అప్లోడ్ చేస్తుంటుండో సంథింగ్ సంథింగ్ ఆపరేషన్స్ అని చేస్తాం కదా, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా వర్క్ అవ్వాలంటే ఈ యొక్క రోల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఇన్ కేస్ ఈ రోల్స్ పర్ఫెక్ట్గా లేకపోతే, ఓకే మీకు కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే మీరు లాగిన్ అవుతున్నప్పుడు మీకు ఎర్రర్స్ వస్తూ ఉంటాయి, లేదంటే మీరు ఎప్పుడైతే డిప్లాయ్ చేస్తారో లేదంటే సంవాటి మోడిఫికేషన్స్ అవి చేస్తున్నప్పుడు మీకు ఇష్యూస్ వస్తూ ఉంటాయి అనమాట. ఓకే, ఈ టామ్ క్యాట్ మీకు ఈ క్రెడెన్షియల్స్ మీకు వర్కౌట్ అవుతూ ఉండవు, ఎందుకంటే మీ యొక్క రోల్ అనేది ఖచ్చితంగా పర్ఫెక్ట్ ఉండాలన్నమాట. సో నేను ఏం చేస్తున్నానంటే ఈ యొక్క రోల్ నాది ఏ ఫైల్ అయితే ఉందో దీన్ని ఎగ్జాక్ట్లీ కాపీ చేస్తున్నాను. ఓకే, దట్ మీన్స్ ఇక్కడ నుంచి టామ్ క్యాట్ యూజర్స్ ఒకటి మాత్రం నేను కాపీ చేసుకుంటున్నాను. సో దీన్ని నేను ఎక్కడ అప్లై చేస్తానంటే, ఓకే దీన్ని నా యొక్క 9లో కూడా నేను సేమ్ అప్లై చేస్తాను, యాజ్ ఇట్ ఈస్ అప్లై చేస్తాను. ఓకే, ఇది ఇక్కడే ఉంది కదా,
సో నేను దీన్ని మొత్తాన్ని తీసేస్తున్నాను, నాకు ఓన్లీ టామ్ క్యాట్ యూస్ ఒకటి చాలు. ఓకే రైట్, నేను దీన్ని కూడా రిమూవ్ చేసేస్తున్నాను. ఓకే ఫైన్ అండి, నా యొక్క అంటే నా యొక్క టామ్ క్యాట్ యూజర్ యొక్క నా యొక్క టామ్ క్యాట్ యూజర్ యొక్క రోల్స్ నేనే డిఫైన్ చేసుకున్నాను. ఫైన్, ఇట్స్ అడ్మిన్ అడ్మిన్ యూజర్ అండ్ పాస్వర్డ్ అలాగే రోల్ వచ్చి ఇక్కడ డిఫరెంట్ స్క్రిప్ట్ జియో సంథింగ్ సంథింగ్ ఈ రోల్స్ కూడా నేను డిక్లేర్ చేస్తాను. ఫైన్, ఇప్పుడు అసలు వర్క్ అవుతుందా లేదా, అంటే నేను ఇచ్చిన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందా మనం ఫస్ట్ చెక్ చేద్దాము. నేను దీన్ని ఫస్ట్ సేవ్ చేస్తున్నాను. ఓకే నేను సేవ్ చేస్తాను, ఇప్పుడు మనం చూద్దాం. సో ఓకే నేను ఫస్ట్ ఏం చేస్తాను, నా యొక్క స్క్రిప్ట్ నేను స్టాప్ చేస్తాను. మీ యొక్క స్క్రిప్ట్ మీరు ఎలా స్టాప్ చేస్తారు, సేమ్ లొకేషన్ అండి, బిన్కి వెళ్ళండి, బిన్ డైరెక్టరీ. సో ఇక్కడ నేను చేస్తాను షట్డౌన్ చేస్తాను. ఓకే షట్డౌన్ విండోస్ బ్యాచ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. సో దీన్ని క్లిక్ చేస్తే ఏమవుతుంది, మీకు ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది, అంటే మీకు ప్రీవియస్గా రన్ అయింది కదా, మీకు ఇప్పుడు స్టాప్ అవుతుంది. సో నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను. సో స్టార్ట్ డాట్ బ్యాష్ విండోస్ బ్యాచ్ ఫైల్. ఓకే బ్యాచ్ ఫైల్ రన్ చేస్తున్నాను, మీకు స్టార్ట్ అవుతుంది. నేను దేని స్టార్ట్ చేస్తున్నాను, 8 స్టార్ట్ చేస్తున్నాను. ఓకే ఫైన్, స్టాప్ చేస్తాను, షట్ డౌన్. మనం 9 కదా చేయాల్సింది, రైట్? అలాగే మనం చేసిన కాన్ఫిగరేషన్ చేంజ్ చేస్తాం, 9లో అప్లై లేదు మనం చెక్ చేద్దాం కదా, చెక్ చేయాలి కదా సార్, చెక్ చేద్దామండి, ఇదే కదా. ఓకే పర్ఫెక్ట్గా అప్లై అయింది. సో నెక్స్ట్ చెప్పి మనం స్టార్ట్ చేద్దాము. సో చూద్దామండి, ఈ మీ చెప్తా సర్వర్ ఎందుకు, సర్వర్ డాట్ ఎక్స్ఎంఎల్ కాంటెక్స్ట్ ఇవన్నీ దేనికి, ఓకే అలాగే క్యాటలైనా ఎందుకు యూజ్ అవుతుంది ఇది, ఓకే దీనిలో అసలు ఏముంటుంది, లోకల్ హోస్ట్ ఇక్కడ మీకు ఖాళీ ఉంది. బట్ మీకు ఇక్కడ వచ్చేప్పటికీ మీకు డిఫరెంట్ ఫైల్స్ ఉన్నాయి ఇంకా దాంతోపాటు, లిబ్ అని, లాగ్స్ అని, టెంప్ అని, వెబ్ యాప్స్, వర్క్. ఓకే ఈ డేటాస్ని కూడా ఎందుకు యూజ్ అవుతాయి మనం ఫర్దర్గా చూద్దాము. సో ప్రజెంట్ అయితే దీని యొక్క ఇది స్టార్ట్ అవుతుందా లేదా, అలాగే మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇది యాక్సెప్ట్ చేస్తుందా మనం ఫస్ట్ చూద్దాము. ఓకే చూడండి, మీకు సర్వర్ స్టార్ట్అప్ అంది, అంటే మీకు ఇక్కడ 2414 అంటే సంథింగ్ ఇక్కడ మీకు ఇలా కనుక డిస్ప్లే చేసింది అంటే సర్వర్ స్టార్ట్అప్ ఇన్ 2414 సంథింగ్ ఎంఎస్ఎం మీకు డిస్ప్లే చేసింది అంటే మీకు సర్వర్ని స్టార్ట్ అయిన మీనింగ్ అనమాట. ఓకే సో నేను జస్ట్ దాన్ని నా యొక్క స్క్రీన్ నేను రీఫ్రెష్ చేస్తాను. ఓకే ఓకే ఇప్పుడు నేను లాగిన్ అవుతాను. ఐ థింక్ అడ్మిన్ నేను ఇచ్చింది అంతే కదా, అడ్మిన్. సో నేను లాగిన్ అయ్యాను. ఓకే నా ప్రీవియస్ యూజర్ నేమ్ పాస్వర్డ్ తెలియదు, బట్ ఇప్పుడు మాత్రం నాకు తెలిసింది, అంటే నేను సెట్ చేసుకున్నాను నా యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్. ఓకే సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మనం క్రియేట్ చేసిన వేర్ ప్యాకేజ్ దీన్ని ఎలా డిప్లాయ్ చేయాలి. ఓకే ఎక్కడ డిప్లాయ్ చేయాలి, డిప్లాయ్ అంటే ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ప్లేస్ చేయడం అందాం, అంటే మనం మాన్యువల్గా మూవ్ చేస్తాం కాబట్టి నాకు జనరేట్ అండ్ వేర్ ప్యాకేజ్ని ఎక్కడ ప్లేస్ చేయాలి, అంటే నాకు ఇది రన్ అవ్వాలి, ఎక్స్ట్రాక్ట్ అవ్వాలి, ఎక్స్ట్రా దానికి ఫంక్షనాలిటీ చూపించాలి, నా ఇంటర్నెట్ వేర్ ఏదైతే ఉందో అది నాకు వర్క్ అవ్వాలి ఇక్కడ. ఓకే అది ఎక్కడ వర్క్ అవుతుంది, దాన్ని మనం ఎలా డిప్లాయ్ చేస్తాం. ఓకే సో చూద్దామండి, ఈ పార్ట్ చూద్దాము. సో మీరు ఇక్కడ 2 ways డిప్లాయ్ చేయొచ్చు అండి. ఓకే ఒకటి వచ్చి ఇక్కడ నుంచే మీరు ప్లేస్ చేయొచ్చు, నెక్స్ట్ వచ్చేప్పటికి మీరు మాన్యువల్ కూడా దాన్ని డిప్లాయ్ చేయొచ్చు. ఓకే సో ఈ 2 things కూడా మనం ఫస్ట్ చూద్దాము. సో నా యొక్క వేర్ ప్యాకేజ్ ఎక్కడుంది, ఫస్ట్ ఇక్కడ నుంచి డిప్లాయ్ చేస్తాను. సో ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మీరు వెబ్ యాప్స్ ఇక్కడ మీకు వచ్చేప్పటికి ఇక్కడ ఎటువంటి ఫైల్ లేదు, ఇంటర్నల్ డాట్ వేర్ అని ఎటువంటి ఫైల్ కూడా మీకు ఇక్కడ లేదు, రైట్? సో ఇప్పుడు నేను డిప్లాయ్ చేస్తాను, ఇక్కడ నుంచి డిప్లాయ్ చేస్తాను. చూస్ ఫైల్ స్టార్ట్ స్టాప్ రీలోడ్ అండ్ డిప్లై, మీకు డిఫరెంట్ ఆప్షన్స్ చూపిస్తుంది. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఆటోమేటిక్ ఇంటర్నల్ డాట్ వేర్ వచ్చేసింది, ఇక్కడ వెబ్ యాప్స్ ఆటోమేటిక్ ఇక్కడికి మీకు ఇంటర్నల్ డాట్ వేర్ ఫైల్ ఇక్కడికి మీకు ఆటోమేటిక్గా చూపించేస్తుంది. ఓకే సో ఇప్పుడు నాకు ఇది వర్క్ అవుతుంది లేదా క్లిక్ చేయండి. సో నేను మీరు ఏ అవుట్పుట్ అయితే చూసారు సేమ్ అవుట్పుట్ మీకు ఆటోమేటిక్ డిస్ప్లే చేస్తుంది ఇక్కడ. ఓకే సో ఇక్కడ మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, స్టాప్ రీలోడ్ అండ్ డిప్లై. ఇవేంటి స్టాప్ రీలోడ్ అండ్ డిప్లై అంటే, నేను స్టాప్ చేస్తే ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ స్టాప్ చేశాను, ఇప్పుడు నేను ఎంటర్ మీద క్లిక్ చేస్తాను, మీకు వర్క్ అవుతుందా చూడండి, 404 వచ్చింది, నాట్ ఫౌండ్. ఓకే నెక్స్ట్ ఇన్ కేస్ అంటే దీని ఒక్కదాన్ని స్టాప్ చేశానండి, నెక్స్ట్ వచ్చేప్పుడు నేను ఏం చేస్తానంటే స్టార్ట్ ఇస్తాను, స్టార్ట్ ఇస్తే మీకు ఆటోమేటిక్గా అవుతుంది, స్టార్ట్ ఇస్తే మీకు వర్క్ అవుతుంది. ఓకే సో మీరు నెక్స్ట్ ఇంకా 2 options ఉన్నాయి, రీలోడ్ అండ్ డిప్లై. రీలోడ్ అంటే ఏమవుతుంది,
చూడండి రీలోడ్ ఇచ్చాను, సంథింగ్ జరిగింది. ఏం జరిగింది? సో రీలోడ్ ఇస్తే ఏమవుతుందంటే మళ్ళీ మీ యొక్క వర్క్ స్పేస్కి వెళ్ళి, మీ యొక్క వర్క్ అదే మీ యొక్క వెబ్ యాప్స్ డైరెక్టరీకి వెళ్ళి అక్కడ ఉన్న ప్యాకేజ్ మళ్ళీ రీలోడ్ చేసుకుంటుంది, మళ్ళీ లోడ్ చేసుకుంటుంది. ఓకే, సో ఈ రోలో ఈ రీలోడ్ ఆప్షన్ ఎప్పుడు యూజ్ చేస్తారంటే, ఎప్పుడైనా కనుక మీ యొక్క వ్యాప్ ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదు అనుకోండి, ఈ రీలోడ్ ఆప్షన్ ఇస్తే ఏమవుతుందంటే ప్రాపర్ లొకేషన్కి వెళ్ళి మళ్ళీ ఫెచ్ చేసుకుంటుంది అని ఇన్ఫర్మేషన్, కంటెంట్ మళ్ళీ ఫెచ్ చేస్తుంది అనమాట. అందుకే రీలోడ్ ఆప్షన్ చూస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి మళ్ళీ ఇంటర్నల్ క్లిక్ చేసి మీకు ఆటోమేటిక్గా మీ యొక్క యాప్ అనేది వర్క్ అవుతుంది ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా. ఓకే, సో నెక్స్ట్ మీరు ఇక్కడ చూస్తే కనుక అన్డిప్లై, ఫైనల్గా అన్డిప్లై ఏంటి, ఈ యొక్క అన్డిప్లై ఎందుకు యూజ్ అవుతుంది? సో అన్డిప్లై అయితే ఏమవుతుంది, మీకు ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి మీకు లోకల్ హోస్ట్ కూడా రిమూవ్ అయిపోయింది, ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోయింది. ఓకే, సో ఇది వచ్చేప్పటికీ మనం ఇక్కడ నుంచి అంటే మన యొక్క మెయిన్ ఈ టామ్ క్యాట్ ఇక్కడ నుంచి మనం ఎలా చేయాలో చూస్తాం ఇప్పుడు. ఓకే, సో మనం ఇక్కడ నుంచి చేంజెస్ ఎలా చేయాలో చూస్తాము. సో ఇప్పుడు మనం ఏం చూద్దామంటే, ఓకే ఇక్కడ నేను వచ్చి మనం మాన్యువల్గా చూసాం కదా, సో ఇప్పుడు మనం ఏం చూద్దామంటే అంటే మాన్యువల్గా అంటే ఇక్కడ నుంచి మనం ఇక్కడ నుంచి చూస్తాం అంటే మన యొక్క వెబ్ అంటే వెబ్ బ్రౌజర్ నుంచి చూస్తాం ఎలా డిప్లాయ్ చేయాలనేది. సో నెక్స్ట్ వచ్చి మనం మాన్యువల్గా చూద్దామండి. ఓకే, నా యొక్క ఎక్కడ ఉంది ఇది, డీలో వర్క్లో మావిన్ రిపోలో ఇంటర్నల్లో ఉంది నాకు, ఏంటి టార్గెట్ లోపల ఇక్కడ ఉంది నా ప్యాకేజ్, దీన్ని కాపీ చేస్తున్నాను. దీని గురించి ఎక్కడ ప్లేస్ చేస్తానంటే సి లోపల ఇక్కడ ఇక్కడ డెవ్ ఏదండి సిఏ కదా వచ్చింది కరెక్టే కదా. ఓకే, డెవ్ సాఫ్ట్లోకి వస్తే ఇక్కడ 9.0.6 ఇక్కడికి వస్తే వెబ్ యాప్స్ ఇక్కడ ప్లేస్ చేస్తాను. ఓకే, జస్ట్ నేను ప్లేస్ చేస్తాను అంతేనండి, నేను ఏం చేయలేదు. ఓకే, ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నాకు ఇంతమరాలు ఏమీ లేదు, నేను దీన్ని జస్ట్ రిఫ్రెష్ చేస్తాను అంతే సైట్ని. కంటిన్యూ, ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీకు ఆడమే ఇంటర్నల్ వచ్చేసింది. ఓకే, మీరు ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి మీకు ఆడమే రీడైరెక్ట్ అవుతుంది ఈ యొక్క యాప్కి. ఫైన్, మీకు ఇప్పుడు ఆ చూసినంత ఆప్షన్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా, అంటే ఈ యొక్క అప్లికేషన్ సర్వర్లో మీరు చూసిన అంతవరకు మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? డౌట్స్ ఏమి లేవండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేప్పటికి మనం ఫ్యూ మోర్ కాన్ఫిగరేషన్స్ చూద్దామండి. సో దీని మీద సమ్ మోర్ కాన్ఫిగరేషన్స్ అనేవి ఉన్నాయి. సో మీరు చూస్తుంటే కనుక, ఓకే సీలో ఉన్నాను కదా డెవ్ సాఫ్ట్, మీకు ఇక్కడ కాన్ఫ్ ఉంది, కాన్ఫ్లిక్ మనకి డిఫరెంట్ ఉన్నాయి. ఓకే, సర్వర్ అని కాంటెక్స్ట్ ఇవి ఉన్నాయి కదా, డిఫరెంట్ ఉన్నాయి కదా. సో ఇక్కడ వచ్చి మనం ఈ యొక్క ఫైల్స్ ఎందుకు యూజ్ అవుతాయి, మన యొక్క పోర్ట్ నెంబర్ చేంజ్ చేయాలి, ఎలా చేంజ్ చేయాలి, ఈ యొక్క ఆపరేషన్స్ మనం చూద్దాము. ఓకే, ఈ యొక్క ఆపరేషన్స్ వచ్చి మనం రేపు చూద్దామండి. ఓకే, నేను ఇక్కడ వచ్చి ఈరోజు ఇక్కడ వైండ్ అప్ చేస్తున్నాను. సో రేపు టామ్క్యాట్ ఇంకా రిమైనింగ్ ఆప్షన్స్ అని ఇక్కడ ఫీచర్స్ అని కవర్ చేద్దాము. ఓకే, సో ఇక్కడ డౌట్స్ ఉంటే కానీ అడగండి, మావిన్లో కానీ టామ్క్యాట్లో కానీ ఇప్పుడు మీరు చూస్తున్న ఏ ఆపరేషన్స్ మీకు డౌట్స్ ఉంటే అడగండి. ఓకే, హలో చెప్పండి. అంటే నాకు లోకల్ హోస్ట్ అని మనం టైప్ చేసి మన ఐడి నెంబర్ ఇచ్చాం అనుకోండి, మన హెచ్టిపి నెంబర్, అది నాకు సైట్ వర్క్ అవ్వట్లేదు అండి. అంటే నేను కంప్యూటర్ లో వర్క్ అవ్వట్లేదు అనమాట. అంటే నాకు సైట్ కెనాట్ బి రీచ్డ్ అని చూపిస్తుంది అనమాట. మీరు ఏ సైట్ ఓపెన్ చేస్తున్నారు? అంటే నేను మామూలుగా ఇప్పుడు మీరు మనం చూపించారు సరే, మన టామ్ క్యాట్ లోకి మనం ఇలా లోకల్ డిప్లై చేస్తాం చూసారయ్యా, లోకల్ హోస్ట్ /8080 అని ఇచ్చాను అనుకోండి. ఓకే, మీరు ఎక్కడ క్రియేట్ చేశారు ఇది, అంటే మీ టామ్ క్యాట్ ఎక్కడ లోకల్ మెషిన్ లో క్రియేట్ చేశారు అంతేనా? యా, నా లోకల్ యా చేసినప్పుడు కంప్యూటర్ నుంచి ఇస్తుంటే సైట్ దిస్ సైట్ కెనాట్ బి రీచ్డ్ అని చూపిస్తుంది. ఓకే, మీరు ఫస్ట్ పాత్ సెట్ చేశారా, మీకు రన్ అవుతుంది అది ప్రాపర్ గానే మీ యొక్క టామ్ క్యాట్ సర్వర్? నేను టోమ్ కార్ట్ ఇంకా ఇన్స్టాల్ చేయలేదా, అంటే నాకు మామూలుగా ఇంత ముందు కూడా ఒకసారి నాకు ఇలాంటి ప్రాబ్లం వచ్చింది అనమాట. ఓకే ఓకే, మీకు ఏంటంటే అండి, ఇక్కడ నిన్న మీరు చేసింది మీకు వర్క్ అయితే టోమ్ క్యాట్ లో అండి. ఓకే, మీరు టామ్ క్యాట్ ఇప్పుడు మీకు ఏదైతే చెప్పానో మీరు ఆ కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తేనే మీకు ఆ సైట్ అనేది ఓపెన్ అవుతుంది. దట్ మీన్స్ మీకు ఇలా అవుట్పుట్ అని చూపిస్తుంది. అంటే ఇంత ముందు కూడా మనకి గిట్ లోనో ఎక్కడ ఒకసారి మనం ఇలా లోకల్ హోస్ట్ కాపీ చేసాం చూసారు, ఓపెన్ చేసాం సైట్, ఐ థింక్ జెన్కిన్స్ అనుకుంటా మీరు చూపించింది. అదే మీకు నేను ఎప్పుడు చూపించాను అంటే లైనక్స్, ఐ థింక్ లైనక్స్ లో వచ్చి మీకు జెన్కిన్స్ ఇన్స్టాల్ చేసి, యా లైనక్స్ లో యా జెన్కిన్ ఇన్స్టాలేషన్ ఆ టైంలో రైట్, మీకు అప్పుడు చూస్తుంటారు. ఓకే, మీకు అది వర్క్ అవ్వాలంటే అంటే మీకు ఏ ప్యాకేజ్ అయితే ఉందో ఆ ప్యాకేజ్ మీకు వర్క్ అవ్వాలంటే మస్ట్ అండ్ షుడ్ గా కావాల్సింది ఆ యాప్ సర్వర్.
యాప్ సర్వర్ ఉంటేనే ఆ యాప్ సర్వర్ లోపల మీ యొక్క వేర్ ప్యాకేజ్ని ప్లేస్ చేస్తే మీకు వర్క్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం క్లాస్లో నేను మీకు సింపుల్గా ఒక వేర్ క్రియేట్ చేసాను, చూపించేస్తాను, అయిపోయింది. బట్ రియల్ టైం ఎలా ఉంటుంది, రియల్ టైం ఎలాగ ఉంటుందో దీనికన్నా కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుందా? రియల్ టైం కూడా యాజ్ యూజువల్ ఎలాగ ఉంటుంది అంతే. మీరు ఇక్కడ వచ్చేప్పుడు ఒక చిన్నది ఏదో ఒక చిన్నది చూసారు, బట్ రియల్ టైంలో వచ్చేప్పుడు దాంట్లో కాంప్లెక్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. కాంప్లెక్స్ ప్రోగ్రామ్ ఉంటే ఉండేవండి, మీకేమవుతుంది, డెవలపర్స్ చూసుకుంటారు, మీదేముంది ప్రాబ్లం ఏంటి మీది. ఓకే, సో ఫౌండర్ ఎక్స్ఎంఎల్ ఉంది, మీరేం చేస్తారు, మీరేం చేయరు, డిపెండెన్స్ అనే డెవలపర్స్ చూస్తారు, మీకు ప్రాబ్లం ఏముంది, రైట్? సో మీరు చూడాల్సింది ఏంటంటే ఎండ్ టు ఎండ్ కాన్ఫిగరేషన్స్ ఏంటి, ఆ కాన్ఫిగరేషన్స్ లో మీ యొక్క వర్క్ ఏంటి. మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకునే టూల్స్ కొన్ని ఉన్నాయి, ఓకే, ఆ టూల్స్ మనం చూద్దాం పర్ఫెక్ట్ గా. సో మీరు ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే అసలు ఎలా జరుగుతుంది వర్క్ అనేది, జస్ట్ ఎలా అదే ప్రాసెస్ ఎలా ఉంటుంది, మాన్యువల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎలా వర్క్ చేస్తున్నారు వాళ్ళు, వాళ్ళ యొక్క కోడ్ ఎలా ఉంటుంది, ఎలా వర్క్ చేస్తున్నారు మీకు నేను చూపిస్తాను అండి. సింపుల్ అప్లికేషన్ చూపిస్తాను, యాజ్ యూజువల్ గా ఒక డెవలపర్ అప్లికేషన్ మీకు చూపిస్తాను, అంటే డెవలపర్ రాసిన కోడ్ తీసుకుని మీకు నేను క్లియర్ గా చూపిస్తాను. ఓకే ఓకే ఓకే, ఈ థింగ్స్ ఇప్పుడు మనం ఏదైతే చూసామో ఇప్పటి వరకు చూసాము, ఇప్పుడు గిట్ లో వచ్చి నా కోడ్ ప్లేస్ చేస్తాను, నా యొక్క రా కోడ్ ఏదైతే డెవలపర్ డిజైన్ చేసారో ఆ రా కోడ్ నేను ప్లేస్ చేస్తాను. అక్కడ నుంచి చేసుకుని ఈ మావెన్ గోల్స్ అప్లై చేసి నాకు ఒక ప్యాకేజ్ క్రియేట్ చేస్తాను. ఈ క్రియేట్ చేసిన ప్యాకేజ్ తీసుకెళ్ళి నెక్సస్ లో స్టోర్ చేయడం, అక్కడ నుంచి ఆటోమేటిక్ గా ఎన్సిబుల్ యూజ్ చేసి మీరు డిప్లాయ్ చేసుకోవడం. ఓకే, డిప్లై ఇప్పుడు ఎక్కడ డిప్లాయ్ చేస్తారు, డిఫరెంట్ సర్వర్ లో, అది కూడా స్పెసిఫిక్ ఒక సర్వర్ ఓన్లీ టామ్కాట్ కాన్ఫిగర్ చేస్తారు. ఆ సర్వర్ లోకి దీని ఏం చేస్తారు, మీరు డిప్లాయ్ చేసుకుంటారు. ఇన్ కేస్ డోకర్ అయితే కంటైనర్ క్రియేట్ చేస్తారు, ఆ కంటైనర్ లోకి ఏం చేస్తారు, మీ యొక్క యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుంటారు, డిప్లాయ్ చేస్తారు. ఓకే, ఇదంతా కూడా ఆటోమేషన్. మీరు ఒకే ఒక క్లిక్ ఇస్తారు, బిల్డ్ నవ్ అని ఒక ఆప్షన్ మీద క్లిక్ చేస్తారు అంతే మీరు, లేదంటే అది కూడా క్లిక్ చేస్తారు. అక్కడ కూడా మీరు వచ్చి కాంటాబ్ అని ఉంటుంది, మీరు అక్కడ వచ్చి మీరు ఒక టైం ఇంటర్వెల్ సెట్ చేస్తారు అనమాట. ఇంటర్వెల్ సెట్ చేస్తే మీకు ఆటోమేటిక్ వితౌట్ మాన్యువల్ ఇంటరాక్షన్, మీరు ఒకసారి గిట్ లోకి మీ యొక్క గిట్హబ్ లోకి మీరు ఒక కోడ్ పుష్ చేస్తే చాలు. ఓకే, మీరు ఎటువంటి టచ్ ఎక్కడా చేయాల్సిన, మీకు ఆటోమేటిక్ వచ్చి సర్వర్ లో వచ్చి ఇప్పుడు మీకు ఇక్కడ యాప్ ఎలా డిప్లాయ్ అయిపోయింది మీకు ఆ విధంగా. చాలా సింపుల్ గా అంటే ఇప్పుడు అంటే నాకు క్వశ్చన్ ఉంది అన్న, అంటే మామూలుగా ఇప్పుడు డెవలప్స్ రాతాలకి అంటే ఇలా మనం ఒక యాప్ ని కనుక సర్వర్ లో అదే చేయాలి, అదే డిప్లాయ్ చేయాలంటే చాలా టైం టేకింగ్ కదా. సో అది అది సింపుల్ మేజ్ చేయడానికే కదా, అంటే మనం ఇప్పుడు డెవలప్స్ అంటే రైట్ అదేనండి. అవునండి, ఇప్పుడు మనం చేసిన మాన్యువల్స్ మనం ఇప్పుడు దాకా చేసిన అసలు ఏమి లేదు, ఇది చాలా అసలు చాలా సింపుల్ కాన్సెప్ట్ ఇది ఇప్పుడు మనం చూసింది. మన రియల్ టైమ్ లో చూస్తే మీకు ఇట్స్ సమ్వాట్ కాంప్లెక్స్ ఉంటుంది. మీరు ఇప్పుడు దాకా నేను కాంప్లెక్స్ అప్లికేషన్ మీకు ఏం చూపించలేదు, బట్ నేను ఫర్దర్ కాంప్లెక్స్ ఒక కాంప్లెక్స్ అప్లికేషన్ మీకు తీసుకుని చూపిస్తాను. ఆ కాంప్లెక్స్ మీద మీరు ఎండ్ టు ఎండ్ మొత్తం ఆటోమేషన్. ఓకే, ఇక్కడ ఇక్కడ నాకు ఒక అప్లికేషన్ చేయాలంటే నేను ఎంత ప్రాసెస్ చేస్తున్నాను, అంటే డెవలపర్స్ తీసుకోవాలి, మళ్ళీ నాకు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత నేను తీసుకొచ్చి ఇలా ఒక దానిలో వెబ్ సర్వర్ లో ప్లేస్ చేయాలి, అంటే ఒక అప్లికేషన్ సర్వర్ లో ప్లేస్ చేయాలి, దాని మళ్ళీ వెబ్ సర్వర్ పాయింట్ చేయాలి, వెబ్ సర్వర్ నుంచి మనకి ఎండ్ యూజర్ సర్వర్ ఉంటే వాళ్ళు కాల్ చేస్తారు. బట్ ఇదంతా కూడా ఇక్కడ మనం మాన్యువల్ గా ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వం, మొత్తం కూడా ఆర్కెస్ట్రేషన్ నుంచి మొత్తం ఆటోమేట్ చేస్తాం. అసలు ఈ ఆర్కెస్ట్రేషన్ ఏంటి, అక్కడ మనం ఎలా ఆటోమేట్ చేస్తాం, మనం ఫర్దర్ గా చూస్తాం. ఓకే అండి, నో ప్రాబ్లం అండి, యా క్లియర్ కదా, ఇక్కడ వరకు డౌట్స్ లేవు కదా, యా ఇక్కడ క్లియర్ అండి, నో ప్రాబ్లం, యా నో డౌట్స్, యా ఓకే ఓకే ఫైన్ అండి, యా.